ఇవాల్టి రోజున వారణాసి క్షేత్రం గురించి చెప్పుకుందామని నిన్నటి రోజున మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. వారణాసి క్షేత్రంలో వెలిసినటువంటి విశ్వేశ్వరుడు గురించి ఒక ప్రార్థనా శ్లోకాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సానందమానందవనీ వసంత ఆనందకందం హతపాప బృందం వారణాసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. మనకి శాస్త్రంలో జ్ఞాన మార్గమునందు నయ్యితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ లక్ష్యాన్ని చేరుకుంటామో, భక్తి మార్గంలో శరణు 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 అంటూ మీరు ఏ ఇంద్రియాల్ని మనస్సుని గెలవలేకపోతున్నారో మీ యొక్క బలహీనతని ఈశ్వరుడి పాదముల దగ్గర విజ్ఞాపన చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆ ఇంద్రియములను మనస్సును గెలవగలిగినటువంటి స్థితిని పొంది తత్కారణము చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అందుకే మనం ఈ శరణు అన్న మాట సాధారణంగా వాడుతుంటాం. శరణం తరుణీందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యతుపైవి దైవతం అంటాం. దీని చేత అందుచేతనే శరణ అనేటటువంటిది కేవలం నోటితో చెప్పేటటువంటిది కాదు. ఇప్పటి వరకు ఏవి మిమ్మల్ని మాయయందు తిప్పాయో, ఏవి మిమ్మల్ని సంసారమనందు మగ్నులుగా ఉండేటట్టుగా చేయగలిగాయో, వేటిని మీరిక గెలవలేనని అనుకుంటున్నారో అది యథార్థముగా భగవంతుని పాదముల దగ్గర అంగీకరించాలి. ఈశ్వర, నేను ఇంద్రియముల యొక్క అలజడిని తట్టుకోలేకపోతున్నాను, ఈ మనస్సు యొక్క ఉద్ధతిని నేను గెలవలేకపోతున్నాను, వీటిని గెలిచేటట్టుగా నీవే నీ శక్తిని నాయందు ప్రవేశపెట్టి నీ అనుగ్రహాన్ని నాయందు ప్రచోదనం చేసి దాని చేత నేను వీటిని గెలవగలిగినటువంటి సమర్థతని కటాక్షించు అని మీ బలహీనతని ఈశ్వరుడు ముందు అంగీకరించడం శరణాగత అవుతుంది. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో రోషీరోజదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు. అది లొంగినట్టుంటుంది, లొంగకుండా పోతుంది. దాన్ని ఎంత అందంగానో ఇప్పటికీ సుఖం చాలన్నట్టుంటుంది, మళ్లీ సుఖాలను అడుగుతుంటుంది. భగవంతుడి సేవ చేసినట్టుంటుంది, ఏమరిపోతుంది. ఇవన్నీ ఏమిటని వైరాగ్యం పొందినట్టుంటుంది, మళ్లీ సంసారం వైపుకు పరుగులు తీస్తుంది. ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేనటువంటి నా బలహీనతను గుర్తిరిగి ఈశ్వరా నీవే నన్ను నీవాడిగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే, ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేయుచున్నాను అని ఆ ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమునందు జన్మించినటువంటి ఏ వ్యక్తికైనా జీవితంలో తప్పకుండా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఒక్కసారి ఆ గంగలో స్నానం చెయ్యాలని, ఒక్కసారి ఆ విశ్వనాథలింగాన్ని రెండు చేతులతో ముట్టుకోవాలని, ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలని, ఆ విశాలాక్షి తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకాన్నంతటినీ ఎలా పరిపాలన చేస్తోందనేటటువంటి విశేషాన్ని, అమ్మ కన్నులలో కారుణ్యాన్ని ఒక్కసారి దర్శనం చెయ్యాలని కోరిక లేనటువంటి వాడు సనాతన ధర్మమునందు ఉండడు. ఎక్కడ పుట్టనివ్వండి, ఎక్కడ ఉండనివ్వండి, జీవితంలో ఎవరికైనా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్లాలని ఉందంట. అసలు కాశీ నేను రానన్నవాడు కానీ కాశీ వెళ్ళనన్నవాడు కానీ మీకు ఉండడు. కాశీ పట్టణానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మమునందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి కోరిక. అంత గొప్ప కాశీ పట్టణం ఎందుకంత ప్రఖ్యాతి వహించినది? మీరు చూడండి, ఇప్పటి వరకు మీరు కొన్ని జ్యోతిర్లింగములను గురించి విన్నారు. సౌరాష్ట్రీ సోమనాథంచ శ్రీశైలీ మల్లికార్జునం, ఉజ్జయిన్యాం, మహాకాళ ఓంకారమలేశ్వరం, వీటిలో మీకు ఆ వెలిసినటువంటి స్వయంభూ లింగము యొక్క గొప్పతనం ఉంది. లేదా త్రయంబకేశ్వర చరిత్రలో ఒక మహానుభావుడైనటువంటి గౌతముని యొక్క తపస్సు చేత ఒక నది ప్రవహించినటువంటి ఘట్టం ఉన్నది. కానీ కాశీ పట్టణమే చాలా గొప్పది. మనకి శాస్త్రంలో అలా రెండు పట్టణాలే కనపడతాయి. మిగిలినటువంటి పట్టణాల యందు ఇంత గొప్పతనాన్ని శాస్త్రాలు చెప్పలేదు.
రెండే రెండు. ఆ రెండు పట్టణాలే ఒకటి కాశీ, రెండు అరుణాచలం. ఉత్తర భారతదేశంలో కాశీ, దక్షిణ భారతదేశంలో అరుణాచలం. వీటి ఎందు ప్రవేశమే గొప్ప అన్నారు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప, అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ రెండు పట్టణములలోకి ప్రవేశము చేయలేడు. కాశీపట్టణ ప్రవేశం చేద్దామని సంకల్పం చేసినా వెళ్ళలేని వారెందరో ఉంటారు. అలాగే అరుణాచలం వెళదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగి వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే రెండు పట్టణములు కూడా ఈశ్వరానుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఆ పట్టణమే అటువంటి పట్టణము. కాశీ పట్టణ పట్టణము నిర్మాణం ఎలా జరిగింది? అది ఎవరైనా రాజు నిర్మాణం చేశారా? లేకపోతే ఆ పట్టణానికి ఎంత గొప్పతనం వచ్చింది? అంటే కాశీనగరానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఏర్పడడానికి ప్రధానమైన కారణం నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము సగుణమైన మొట్టమొదటి ప్రదేశము బ్రహ్మాండమనందు వారణాసి. నిర్గుణమైన పరబ్రహ్మము అంటే కంటి చేత చూడబడదు, తెలియబడదు. అది నేను తరచు మీకు ఒక ఉపమానం చెప్తుంటాను. అలలు లేనటువంటి సరోవరం ఎలా ఉంటుందో అలాగే తనలో తాను రమిస్తున్నటువంటి పరబ్రహ్మం, ఏ కదలిక లేకుండా ఉన్నటువంటి స్థితి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము. అది మాంసనేత్రము చేత చూడబడదు, దర్శింపబడదు. అటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మ ఒకనొక సమయమునందు సాకారుడయ్యాడు. నిర్గుణము సాకారం అవడం అంటే ఏమిటి? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప అసలు వారణాసి పట్టణం యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు. ఏ సృష్టి లేకుండా, సృష్టి అనగా మనందరం సమస్త పిపీలికాది పర్యంతము ఉండడము అని అనుకోండి, పోని తేలికగా. ఈ సమస్త పిపీలికాది పర్యంతము ఉండకుండా అన్నీ ఆయనలోకే చేరిపోయి ఆయన ఒక్కడే తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి స్థితికి నిర్గుణ స్థితి అని పేరు. ఇప్పుడు ఆయనకి ఒక కోరిక పుడుతుంది, తాని అనేకము కావాలని. ఉన్నదా వస్తువే ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒక్క రూపం అనేకముగా కనపడాలి. గోక్షీరమేకం బహుభాండ రూప, ఒకే ఔపాలు అనేక కుండలలో ఉన్నట్టు. అలాగే సువర్ణవేకం బహుభూషణాన్ని, ఒకే బంగారం అనేక ఆభరణాలుగా కనపడినట్టు. ఒకే పరమాత్మ అనేకముగా కనపడాలనుకుంటాడు. ఇలా అనుకున్నప్పుడు తత్వమునందు నిర్గుణము సగుణం అవడం అంటే ఆయనతో పాటు మాయాస్వరూపము కలుస్తుంది. ఈ మాయాస్వరూపమునకే అమ్మవారు అని పేరు. ఈ మాయాస్వరూపాన్ని అమ్మవారని పిలుస్తాం. ఈ మాయాస్వరూపము ఆవిడ అనుగ్రహం దొరకనంతసేపు లోకంలో తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందా ఈశ్వరుడి వైపుకి చేర్చేస్తుంది. రెండూ ఆవిడే చేస్తుంది. ఈ రెండిటినీ చేయగలిగిన తల్లి కాబట్టే ఆవిడ శక్తి అపారము. ఆవిడ అనుగ్రహం లేకుండా శివుణ్ణి చేరలేరు. ఇప్పుడు ఆ మాయతో కలిసి వచ్చినటువంటి పరమాత్మ సగుణమైనాడు అని పిలుస్తుంది శాస్త్రం. అంటే ఇప్పుడు ఎందుకు మాయతో కలిసి వచ్చాడు అంటే అమ్మవారితో కలిసి ఇప్పుడు ఈ కంటి చేత చూడబడగలిగినటువంటి వాడిగా దిగి వచ్చాడు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము వ్యక్తమైంది. ఆ వ్యక్తం అవడానికి ముందు ఆ స్థితిలో ప్రకృతితో కలిసినటువంటి వాడై, మాయతో కలిసినటువంటి వాడై మొట్టమొదట లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడయ్యాడు. వామభాగమునందు అమ్మవారుంది, కుడి భాగమునందు ఆయనున్నాడు. ఎందుకు ఇలా మాయతో కలిసి ఆవిర్భవించాలి? దీనికి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా ఎందుకు చేయవలసి వచ్చినది అంటే దీనికి రెండు కారణాలుంటాయి. మొదటి కారణం వారణాసిలో ఇలా ఏర్పడడానికి కారణం సృష్టి జరగవలెను. అంటే ఇత పూర్వము సృష్టి లేదు, వారణాసి పట్టణమే లేదు. మీరు గుర్తు పెట్టుకోండి, సృష్టి ఉంటే కదా వారణాసి పట్టణం ఉంది. కాబట్టి ఆ స్థితిలో అర్ధనారీశ్వర స్వరూపము నిర్గుణములోంచి సగుణములోకి వచ్చేసరికి వారణాసి పట్టణము ఉన్నదా? లేదు, ఏమీ లేదు, జలప్రళయం అయిపోయింది. అటువంటి సమయంలో నిర్గుణమైన పరబ్రహ్మము సగుణమై వచ్చినది. ఈ సగుణమైన పరబ్రహ్మమును ఎవరైనా దర్శనం చేశారా? అప్పటి వరకు చూసిన వారు లేరు. అదే సృష్టిలో మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుడిగా వచ్చి నిలబడింది. అంతే తత్వంలో. కానీ ఇదే అర్ధనారీశ్వర తత్వం, ఇదే సగుణతత్వం వేరొకలా కూడా ఉంటుంది ఇంకొక స్థాయిలో.
దీన్ని వ్యాస మహర్షి దేవి భాగవతంలో ప్రస్తావన చేస్తారు. సగుణ నిర్గుణాసాతు దిధా ప్రోక్తామనీషిభి సగుణ రాగిభిసేవ్య నిర్గుణాతు విరాగిభి అంటారు. నిర్గుణముగా ఉన్నటువంటి పరమాత్మని, అంటే ఏ రూపము లేనటువంటి పరమాత్మని కేవలము యోగులు, మోక్షకాంక్ష ఉన్న వాళ్ళు మాత్రమే అలా ఉపాసన చెయ్యగలరు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మమునందు మనస్సును లీనం చేస్తారు వాళ్ళు. కాదు కాదు, ఒక సాకారము ఉండకపోతే, ఒక రూపము ఉండకపోతే, ఆ రూపమునందు మనస్సు నిలబెట్టలేమనుకున్న వాళ్ళ కోసం అసలు కోరిక ఎక్కడ ప్రారంభం? నా మనస్సు భగవంతుని ఎందు పెట్టలేనండి, ఏదో రూపం లేకపోతే. కాబట్టి ఇప్పుడు రూపాన్ని భగవంతుడు పొందాలి. వేదాహమీతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివరణ్యదాస్తే శృతి. ఏ స్వరూపమును పొందవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈశ్వర, ఏ రూపము లేనటువంటి నిన్ను ఈ రూపముతో చూడాలని కోరుకున్నటువంటి పరమ భాగవతోత్తముల కోరికను తిరస్కరించలేక అజాయమానో బహుధా విజాయతే ఒక రూపమును పొందవలసిన అవసరము లేని పరమాత్మ వాళ్ళు కోరుకున్న రూపాన్ని తాను పొందాడు. అప్పుడు సగుణమైంది. ఇప్పుడు ఈ సగుణమైతే మీకేం తెలిసి వచ్చింది? ఇప్పుడు ఈ సగుణమునందు మీరు మనస్సు తొందరగా పెట్టగలరు. అప్పుడు ధ్యాన శ్లోకాలు వచ్చింది. మీరు జాగ్రత్తగా ముడిచి పట్టుకునే ప్రయత్నం చేయండి. ధ్యాన శ్లోకం ఎప్పుడు వస్తుందండి? ఒక రూపం ఉంటే గాయత్రి చెయ్యాలనుకోండి, ముక్తా విద్రమహేమనీల ధవలఛాయీ ముఖైస్త్రీక్షణై, అమ్మవారు ఐదు ముఖాలతో మీకు ప్రకాశించాలి, దీన్ని సగుణం అంటారు. అంత మాత్రం చేత గాయత్రి కేవలం ఐదు ముఖాలతో అలా సాకారంగా ఎక్కడో ఒక చోటు ఉండిపోయిందని అది అర్థం కాదు. అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము నీ చేత అలా ధ్యానం చేయబడుతోంది సూర్యమండలాంతర్వర్తిగా, అదే అమ్మవారి స్వరూపం కాదు. అమ్మవారి స్వరూపము నీ చేత అటుగా ధ్యానము చేయబడుతున్నది, అలా కనపడుతుంది. సుందరకాండలో హనుమ అమ్మవారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనపడింది ఆవిడికి. ఒకే సీతమ్మ శిశుపా వృక్షం మించి చూస్తున్నటువంటి హనుమకి పూజనీయురాలిగా కనపడింది, అక్కడే నిలబడిన రావణాసురుడికి అనుభవైక వీద్యమైన స్త్రీగా కనపడింది. పాడు చెయ్యాలనుకున్న వాణ్ణి అలా పాడు చేసింది, ఉద్ధరించాలనుకున్న వాణ్ణి ఇలా ఉద్ధరించింది. ఏకకాలమునందు రెండూ చేస్తుంది, ఇది మాయా. కాబట్టి ఇప్పుడు ఒక స్వరూపం వచ్చింది అనుకోండి, మీరు ధ్యానం చేస్తారు, ఏదో ఒక దాని ఎందు మనసు పెడతారు. మనసు పెట్టడం తప్పు కాదు. ఈ రూపమునందు నా మనస్సు బాగా మగ్నం అవుతుంది అని ఒక రూపాన్ని పట్టుకోవడం ఎంత మాత్రమూ తప్పు కాదు. దానికోసమే ఈశ్వర స్వరూపాలు వచ్చాయి. కానీ ఒక రూపాన్ని పట్టుకుని ఈ రూపమే పరమాత్మ, ఈ రూపం కన్నా నేను ఇంకో రూపం భగవంతుడు కాదంటానంటాం పొరపాటు. అంతటా పరమాత్మే అనేక రూపాలని పొంది ఉన్నాడు ఆయన అవసరాన్ని బట్టి. ఈ రూపం మీకు ఎంతవరకు పనికొస్తుంది? మీ మనస్సు పెట్టడం వరకు పనికొస్తుంది. ఒక పంచదార బొమ్మ లేదా ఒక ఉప్పు బొమ్మ సముద్రపు యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రవేశించి ప్రయాణం మొదలుపెట్టింది. అది సముద్రపు తడుగుకి చేరే లోపల సముద్రములో అంతర్భాగమై కరిగిపోయింది. ధ్యాన శ్లోకంతో ప్రారంభమైనటువంటి ఉపాసన ప్రారంభమై ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనస్సుతో పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియములన్నీ వెనక్కొచ్చేసి మనస్సు లోపలకొచ్చేసి ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్న వస్తువు, ధ్యానము అన్న మూడు చెరిగిపోయి ఒక్కటైపోతుంది. ధ్యాన జాతృజ్యేయ రూప మూడుగా ఉన్నది ఒక్కటిగా మారిపోతుంది. అప్పుడు ఏమయ్యారు? సోహం సోహం అహం బ్రహ్మాస్మి, మీరే ఈశ్వరుడు అవుతున్నారు. అప్పటికి ఆ రూపం మీకు పట్టుకోవడానికి ముందు కావాలి. నేను తరచు చెప్తూ ఉంటాను ఒక ఉదాహరణ, ఈ పట్టుకునేటటువంటి వస్తువు ఎటువంటిది? ధ్యానము చేత. అంటే మీరు గోడ దూకాలి అని అనుకున్నారు అనుకోండి. చిన్నప్పుడు హై జంప్ చేసేవాళ్ళు స్కూళ్లలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో స్కూల్ గ్రౌండ్ లో ఒక దూరంగా ఉన్న చోటు నుంచి ముందు దూకవలసినటువంటి గోడ దగ్గరికి పరిగెత్తేటప్పుడు చేతిలో ఒక పొడుగాతి కర్రని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర యొక్క రెండవ చివరని భూమికి గట్టిగా తాపించి తన శరీరాన్ని ఆ కర్ర యొక్క ఊతం చేత పైకి లేపి గోడ మించి అవతల వైపు పడిపోతాడు. పడిపోయేటప్పుడు ఈ పట్టికెళ్లినటువంటి కర్ర తనని, ఏ కర్ర తనకి ఆధారంగా వచ్చి తన శరీరం పైకి లేవడానికి ఉపయోగపడిందో ఆ కర్రని తాను తీసుకుని వెళ్ళడు. కర్రని ఇటు పడేసి తనకు దూకేస్తాడు. ఒక స్వరూపాన్ని పట్టుకుని ధ్యానం చేసి చేసినటువంటి ధ్యానము చిత్త చివరికి ఏ స్థితికి ప్రయాణించాలి అంటే అంతటా ఉన్నటువంటి పరమాత్మని కన్నులు విప్పి కూడా దర్శనం చెయ్యగలగాలి.
అప్పుడు ఏమవుతుంది? నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ పేణ్యాయిచ శివక్షకత్యాయిచ విద్యుచ్చాయిచ ప్రవాహ్యాయిచ మేఘ్యాయిచ, ఎక్కడ చూసినా మీకు ఈశ్వరుడే కనపడుతుంటాడు. ఈ స్థితిని పొందడం కోసం, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చెయ్యడం కోసం నీకు సాకారమైనటువంటి ఉపాసన ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు విశ్వనాథుని యొక్క ఆవిర్భావము రెండు కోణముల యందు ప్రారంభమైంది. అందుకే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మొట్టమొదట లోకానికి ఈ ఉపాసన క్రమాన్ని నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలిసినటువంటి మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. అయితే అక్కడకున్నదా వారణాసి? లేదు. ఇప్పుడు మీరు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. సృష్టి ప్రారంభముట, సృష్టి ప్రారంభమై విడిపోయినటువంటి వాడు మళ్ళీ ఆరోహణ చేసి ఈశ్వరుడిని కలియుట. నాదోపాసనం అంటే ఏమిటో తెలుసా అండి? సంగీత విద్వాంసుది రాగాల ఆరోహణ, రాగాల అవరోహణ అంటారు. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆ మహానుభావుడు సంగీతం నేర్చుకుని సంగీతంలో నాదోపాసన ఈశ్వరుణ్ణి చేరడానికి ఎలా పనికొస్తుందో ప్రసంగాలు చేశారు. అది మహానుభావులు. ఆయన అన్నారు, అవరోహణ అంటే ఈశ్వరుడు నుంచి విడివడి సృష్టి క్రమమునందు జీవుడిగా నిలబడుట. నేనేముందండి కోటేశ్వరరావుని అన్నాం. ఆరోహణ సరిగమ పదనిస, మళ్ళీ ఆ సకారములకు చేరిపోవుట. మళ్ళీ ఉపాసన చేసి దేని నుంచి విడివడిపోయి నువ్వు ఈశ్వరుడి కన్నా భిన్నమన్నావో ఆ ఈశ్వరుని ఎందు చేరిపోవుట. సముద్రమునందు పుట్టినటువంటి కెరటము కొంతసేపు ప్రయాణించి అలవిరిగి ఆ సముద్రములోనే పడిపోయినట్టు నీవు ఉపాసన చేత మళ్లీ ఊర్ధముఖంగా ప్రయాణించి ఉత్తర దిక్కుకు తిరిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి మృత్యుంజయ స్థితిని ఇయ్యగలిగినటువంటి కైలాసవాసి ఎందు చేరిపోవుట. ఇది ఉపాసనా క్రమం. కాబట్టి మొట్టమొదట ఆది గురువుగా ఉపాసన క్రమాన్ని ఎక్కడ ప్రారంభం చేశారో, ఎక్కడ సృష్టి క్రమాన్ని ప్రారంభం చేశారో అలా ప్రారంభమైనటువంటి ప్రదేశమునకు మీరు సగుణము నిర్గుణము సగుణముగా వచ్చిన ప్రదేశము. ఇప్పుడు మీరు అసలు నిర్గుణము సగుణం అవడం అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనపడింది. తెల్లగా స్వామి, ఎర్రగా అమ్మవారు. ఆ తెల్లటి స్వామిలోకి ఈ ఎర్రటి అమ్మవారు సగభాగాన్ని తీసుకున్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, అపరమపి శంకేన మనసా అన్నారు. అమ్మనకు అనుమానంగా ఉందమ్మా, ఎర్రకాంతి మొత్తం పడిపోయింది, మిగిలిన సగం కూడా నువ్వు దొంగిలించావా అన్నారు. కాబట్టి అమ్మవారు ఎర్రగా, అయ్యవారు తెల్లగా అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఇలా వచ్చినటువంటి స్వరూపాన్ని నిర్గుణమై అఖండమై నిత్యమునై శివమై అనన్య సంసర్గమునై ప్రకాశిలుడు సారతరోత్తమ తేజమీ జగత్ సర్గము కోరి చెల్వమరే శక్తి శివాఖ్యల స్త్రీపుమాంసుడై నిర్గతమైన ఎక్కడ నిర్గతమైన ఎక్కడ ఎనేదిమి కారణమయ్యే సృష్టికి. ఇక పూర్వము వరకు లోకమంతా ఆయనతో చేరిపోయి ఉంటే ఆయన ఇప్పుడు నిర్గుణము నుండి సగుణముగా వచ్చి ఇప్పటి వరకు నిర్గుణంగా విడివడకుండా అఖండంగా నిత్యంగా సత్యంగా శివంగా అనన్య సంసర్గంగా ఉండిపోయినదేదో మొదట ఇప్పుడు రెండుగా కనపడడం మొదలైంది. పార్వతీ పరమేశ్వర అని తెల్లటి శివుడు, ఎర్రటి అమ్మ ప్రారంభమయ్యారు. ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చింది? మొదటి కారణం సృష్టిని చేయడానికి వచ్చింది. ఇప్పుడు సృష్టి ఎలా జరగాలి? స్త్రీ పురుష అన్న రెండు శరీరములు ఉండాలి. ఈ రెండు శరీరములు ఉంటే సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన లోపల సంకల్పం చేశాట. దీన్ని శాస్త్రం అంది బహుమర్యాదగా మాట్లాడింది, నారాయణ నారాయణి. నారాయణి పార్వతీదేవి, నారాయణ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అమ్మవారు పుంస్వరూపాన్ని పొందింది. మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా వచ్చి ఎదట నిలబడింది. ఆయన పక్కన సృష్టి చేయడానికి అనువైనటువంటి ఒక స్త్రీ స్వరూపము వచ్చి చేరింది. స్త్రీ ఈ లోకమంతటిగా ప్రకాశించడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరూ చూశారు, నీ సంకల్పము మాకు తెలిసింది, సృష్టి జరగాలన్నది నీ కోరిక, కానీ మేమేం చెయ్యాలి సృష్టి చెయ్యడానికి? ఇంత సృష్టి జరగాలి, ఏదో ఒకరినో ఇద్దరినో కంటం కాదుగా, కాబట్టి ఎలా ఇంత సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తపించండి అన్నాడు.
పరమశివుడు నోరు విప్పి నిర్గుణము నుండి సగుణమైన తరువాత ఆయన నోటి వెంట పలికినటువంటి మొట్టమొదటి మాట తపింపుడు. మీరు తపించండి, తపస్సు చేయండి. వాళ్ళన్నారు ఎక్కడ, ఎందుకని? ఏం లేదప్పుడు, అంతా నీరే, నీటితో నిండిపోయింది, ఎక్కడ తపస్సు చెయ్యాలి అని అడిగారు. వెంటనే ఈశ్వరుడు చూసి ఒక పట్టణాన్ని సృష్టి చేశాడు. అంటే అసలు ఈ బ్రహ్మాండములయందు సృష్టింపబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. ఇప్పుడు వస్తోంది సృష్టిలో ఒక పట్టణం. ఏమా పట్టణం? కడు నసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే ఐదు క్రోసుల పరగునయ్య భవభూమి. భవ అంటే బతికించువాడు. ఆ బతికించగలిగినటువంటి, బతికించడం అంటే ఏంటి? నీ కృపం బ్రతికి నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతి చేయంగనేరా, అంజలి ఘటించక భూసురాంగజమణి సద్బంధు చింతామణి అంటారు, అంటుంది రుక్మిణి కళ్యాణంలో అమ్మవారు. బ్రతికించేటటువంటి వాడు గురువు. బ్రతికించడం అంటే ఏదో చంపేస్తే బ్రతికడం కాదు. ఇన్నాళ్ళు చూడండి, ఏదైనా కష్టంలోంచి బయటకు వచ్చాం అనుకోండి, అమ్మయ్యా నన్ను బతికించారండి అంటారు. చావడం చావడం చావడం, పుట్టడం పుట్టడం చావడం పుట్టడం తప్ప ఇంకోటి తెలియకుండా చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి మళ్లీ ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసేశాడు. ఇంకంటే ఇప్పుడు నువ్వు నిచ్చుల వైపు అంటే బతికిపోయావు. కాబట్టి ఇలా బతికేటట్టు చెయ్యడానికి అంటే మోక్షం ఇవ్వడానికి. కాబట్టి ఇప్పుడు కాశీ ఏ పురి? మోక్షపురి, భోగపురి కాదు. కేవలము మోక్షం ఇవ్వడానికి. మోక్షమును పొందాలంటే ఏముండాలి? మీరు చేసినటువంటి పాపరాశి భాసమైపోవాలి, పాపములన్నీ పోవాలి. పాపములు ఏ రూపంలో జరుగుతాయి? మానసికముగా, కాయికముగా, వాచికముగా పాపములు జరుగుతాయి. ఈ మూడు రకములైనటువంటి పాపములు ఏమున్నాయో, ఎవడు చేశాడో, ఏ జీవుడి ఖాతాలో ఇవన్నీ పడున్నాయో, వాడు ఒక శరీరంతో, అది ఏ శరీరము? శరీరముతో శరీరిగా. అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కాశీ గురించి వినేటప్పుడు చీమగాన అది కూడా ఒక జీవి, దానికి ఏదో పాపాలు ఉన్నాయి పూర్వం, కాబట్టి ఇప్పుడు అదొక చీమగా వచ్చింది. ఒక దోమగాన అంటే దానికి కొన్ని పాపాలు ఉన్నాయి, దోమగా వచ్చింది. దానికి ఏమి లేవు, షడూర్ములు దానికి ఉన్నాయి. జననం ఉంది, మరణం ఉంది, ఆటలు ఉంది, జప్పికుంది, భయం ఉంది, శోకం ఉంది, మోహం ఉంది. కాబట్టి షడూర్ములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు జీవకోటులే. కాబట్టి ఇందులో ఏదైనా కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే, శంకరుడు అంటున్నాడు, అలా ఎవరైనా ఈ భూమిలో అడుగు పెట్టినట్టయితే వాళ్ళని నేనేం చేస్తానో తెలుసా? ఎదర సృష్టి జరుగుతోంది. సృష్టి అంటే అందరూ ఈశ్వరుడి నుంచి విడివడి జీవస్థాయిలో వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇలా ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతున్నారో, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అన్న అజ్ఞానంతో కర్మలు చేస్తూ మళ్లీ ఈశ్వరుణ్ణి చేరడం ఎలా? అంత తేలిక కాదు. కానీ నేను ఇవాళ ఒక సులభ మార్గాన్ని ఇస్తున్నాను. సృష్టికే మొదట వచ్చిన పట్టణం కాబట్టి ఇందులోకి ఎవరు అడుగు పెడతారో వాళ్ళకి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ. కౌశలమున ఎంత గొప్ప మాట వేశారో చూడండి. అంటే మంచి నేర్పరితనంతో ఈ శరీరంలోంచి ఒక భాగాన్ని బయటికి తీస్తున్నారనుకోండి, చాలా అల్లరు ఉండాలి దానికి. ఆపరేషన్ చేస్తున్నారని అనాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఎనస్థీషియా ఇవ్వాలి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి మిగిలిన వాళ్ళు చూడాలి, డాక్టర్ గారు వచ్చి కత్తితో కొయ్యాలి, ఒక్కొక్కసారి ఇదిగోనండి మీ వారి శరీరంలోంచి తీసేసిన భాగం తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు కూడా. చేసిన పాపపుణ్యములు అనేటటువంటివి ప్రపంచంలో తత్వమునందు ఒక్కటే మాట, పాపమే. పుణ్యం అన్న మాట లేదు అసలు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసండి, పుణ్యము కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకమే. పుణ్యం ఒక్కటి ఉండిపోయింది అనుకోండి ఏమవుతుంది? మీరు దేవలోకంలో వెళ్ళి స్వర్గలోకంలో కూర్చోవాలి భోగాలు అనుభవిస్తూ, అయిపోయింది అనుకోండి, పుణ్యం అంతా సొమ్మ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి తోషతలు పారేస్తారు మళ్ళీ కిందకి. మళ్ళీ పాపం పుణ్యం మొదలెట్టుకోవాలి. ఇప్పుడు పుణ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమా? కాదు, చిత్తశుద్ధి ఏర్పడడానికి మార్గంగా ఈశ్వరుడి యొక్క కర్మగా మీరు పుణ్యం చేయాలంటే ఈశ్వరారాధనగా ఈశ్వరుడికి ధార పోస్తూ పుణ్యం చేయాలి. జ్ఞానాగ్నిగద్ధ కర్మాణం. అంతేగాని ఇది నన్ను ఉద్ధరిస్తుందని పుణ్యం చేస్తే బంధం అవుతుంది తత్వంలో. కాబట్టి పుణ్యము పాపము యొక్క వేరొక రూపమే, అది ఈశ్వరుణ్ణి చేరనివ్వదు. కాబట్టి పాపము ధ్వంసమగుట, పుణ్యము ధ్వంసమగుట, అలా అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు పాపము లేదు, పుణ్యము లేదు, నాకెంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉందండి? మీకు తెలియదు, నాకు తెలియదు.
సంచితం ఎన్ని పర్వతాలు పడిపోయినట్టు ఉంటాయి మన ఖాతాల్లో, ఇన్ని పాపాలో ఇన్ని పుణ్యాలో ఒకేసారి అనుభవించమంటే ఏడుస్తారని, ఏదో మార్చి మార్చి కొంచెం నవ్వుతాడు ఏడుస్తాడు నవ్వుతాడు ఏడుస్తాడని పుణ్యం పాపం కలిపి ఇక్కడ రాసేస్తారు ఆయన. ఆ బతికిన నాడు పొద్దున నవ్వడం, మధ్యాహ్నం నవ్వడం, సాయంకాలం నవ్వడం, రాత్రి నవ్వడం, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. కౌశలం అనగా దర్భను శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కొయ్యుట. కాబట్టి పరమ జాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటిని ఈశ్వరుడిగా ఉపాసన చేయడం, నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోనికి తాను వెళ్లకుండా ఉండుట. దీన్ని శాస్త్రం అంది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచింది. నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు. నీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టు పురుగుల్ని చంపే పట్టు పంచతో నీవు చేయరాదు. అపరిగ్రహము అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట. ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసా అండి? ఈ కౌశలాన్ని గురువు నేర్పుతారు. అందుకే దర్భలు కొయ్యడంతో మొదలు గురువు గారి దగ్గర. ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన, అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. వీడు కోటేశ్వరరావు, వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ? ఓ ఆవు, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది. వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాపపుణ్యములు ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడోటో తెలుసండి? ఆయన మీకు మొన్నటి రోజున శివశబ్దం గురించి చెప్తూ చెప్పాను, స్వతంత్రుడు, నువ్వు ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన మొనగాడు వీడు. కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుమియు చేయ, మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అయిపోయినంత ఆ పేజీ చింపేస్తాడు. ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, ఏదో అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు. ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి, నీ కర్మ కాలి, తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదు. తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నానో తెలుసా? అమ్మో రేపు పొద్దున్న మీ అబ్బాయి అడిగితే, లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటారేమో, ఇదిగో ప్రో నోటు చింపేస్తున్నాను అని ఆయన ఎదురుగుండానే ప్రో నోటు చింపించాడు. మనసల్లో కూడా ఉన్నవాడు గభాలు లేచాడు, అమ్మాయి అప్పు తీరిపోయింది. అప్పు చింపి అప్పురా అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రో నోటు చింపడం వెనక అతను చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఉందా? ఇంకొకటి లేదు. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, ఫోన్ లేదు పోతే పోయిందో లక్ష రూపాయలు అని చెప్పి చింపించాడు అంతే ప్రో నోటు. ఎందుకు చింపించాడు? ఇచ్చిన డబ్బు తంది, నువ్వు ఎందుకు చింపించావని కోర్టులో కేసు ఎవడాడు, పోలీస్ స్టేషన్లో కేసు ఎక్కడం, నా డబ్బు నా ఇష్టం, నీ చింపిస్తాను, నువ్వెవడు అడగడానికి, నాకు ఆయన అంటే ఇష్టమయ్యా, చింపించాను, చింపించాడు. అలా వాడు కాశీలోకి వచ్చాడయా, నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తానని. అదేంటండి కాశీలోకి వస్తే చింపేటండి? నీ నువ్వెవరు అడగడానికి, నా ఇష్టం, నీ చెప్పాను అలాగా. అది మొదటి పట్టణం, నేను సృష్టి చేసింది. అది సృష్టి చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను, చేసేస్తానంతే, నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడనుకోండి, కర్మ చేయడా చేస్తాడు, కానీ పాపం లేదు పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి, అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోమన్నారు. చచ్చిపోయేటప్పటికి కూడా ఏమీ ఉండదు అకౌంట్. ఎందుకు ఉండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీ పట్టణంది. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. యదహ్నాత్ కురితే పాపం తదహ్నాత్ ప్రతి ఉచ్యతే, యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతి ఉచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే సున్నా తీసేస్తుంటాడు విశ్వేశ్వరుడు. ఇంకేది, వాడు ఊపిరి వదులుదామనే వాటికి వాడికి పాపం లేదు పుణ్యం లేదు, ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షం పొందాలి. ఇది కౌశలమునా, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అంతేకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్లిన వాడు కాటికి వెళ్ళినట్టే శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుంది ఏమిటరా, ఎందుకు వచ్చింది, ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందామని వెళ్ళిపోయారు. ప్రయత్న పూర్వకంగా పొందడం కష్టం, కాశీ వెళ్ళి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయేవారు. కాబట్టి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున
ఒడిసి కర్షణ కావించి సుడియచేయ కాశీయను పేరు చెందివి ఖ్యాతమయ్యే ఐదు క్రోసుల బరగున అయ్య భవభూమి. దాన్ని ఐదు క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. ఇయంచ శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదానమసుప్రియా. దీని మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఇయంచ శుభదాలోకే ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఎటువంటి శుభం చేస్తున్నాడు ఇవాడ? జ్ఞానమిచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా విడుతుంది? మీరు చూద్దరు కాని కాశీపట్టణం గురించి. కర్మనాశకరీమత, అక్కడ చేసినటువంటి కర్మలన్నీ, కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశిక కాశీ, మోక్షమును ప్రకాశింప చేసినది కనుక కాశీ. జ్ఞానదానమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణమైనది. ఇప్పుడు ఈ ఐదు క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు, పరమశివుడు ఇక్కడ తపించండి అన్నారు. అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు. ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరములకు పట్టినటువంటి చెమట కింద కూడా నీటితో నిండిపోయింది, ఒక్క కాశీ మాత్రమే ఉంది. ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతుంది తెల్లటి రూపంలో. వెళ్ళిపోతుంటే ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులోంచి. అయి ఇలా చూశాడు, ఇతపూర్వం కిందే చూశాడు నీళ్లు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్లు ఇలాగా. ఇదేమిటి, నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు, ఇప్పుడు ఇలా కూడా వెడుతున్నాయి నీళ్లు అని చూశారు. ఆ నీళ్ళు ఎప్పుడు ఇలాగే వెళ్ళవు కదా, అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేస్తున్నాయి. వచ్చేసవి ఏం చేశాయి, అలా కిందకొస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తోంది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండుతోంది. ఇప్పుడు శంకరుడు చూశాడు, చూసి ఇది కాశీ పట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు ములిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ కలిగింది. పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. అరే ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందిరా, మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా కిందకి చూశాడు. ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడిట్టాంగున నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థమైంది. కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం, అది మణికర్ణికా ఘాట్. అక్కడ పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను. లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది, కానీ ఈ కాశీ నా త్రిశూలమునికి పైన నించుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం మునగదు, ఇది అలాగే ఉండిపోతుంది కాశీ. కాబట్టి కాశీకి లయం లేదు. అసలు ఆ పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి, వారణాసి పట్టణం అని దేవతల. అప్పుడు ఆయన మహానుభావుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చేయడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి, పరమశివుని యొక్క త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి, శ్రీ మహావిష్ణువు యొక్క తపోధారలయందు మునిగి పళ్ళి పైకి తేలిన భూమి వారణాసి, వారణ అసి అనబడేటటువంటి రెండు నదుల సంగమ క్షేత్రము వారణాసి, శంకరుడి యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి గంగానది చేత ఉడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి. ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు మనువులు దేవతలు వీళ్ళందరూ రాగానే శంకరుణ్ణి ప్రార్థన చేశారట, ఈశ్వర ఈ సృష్టి ప్రారంభము నిర్గుణము సగుణమవడంతో మొదలైంది. ఇది దర్శనం అంటే మాటలాండి, మనం ఇక్కడ వరకు నోటితో చెప్పేశాం. నిర్గుణము సగుణమైనది అనగానే అసలు ఆ
మొట్టమొదట సగుణమైతే అలా ఉంటుంది. ఆ స్వరూపాన్ని చూడడానికి ఎవరికి సాధ్యం? ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు, ఇంకెవ్వరు చూసినట్టు శాస్త్రంలో లేదు దాన్ని. ఆ తర్వాత తర్వాత మీరేవో మూర్తుల్ని చూస్తున్నారు. మహానుభావుడు శంకరుడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఆయన దర్శనం చేశారు శంకరాచార్యుల వారు. చేసి అప్పుడు చేశారు ఆయన స్తోత్రం, చాంపేయ గౌర గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ జటాధరాయ నమశివాయ చ నమశివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారజ పుంజి విచర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ నమశివాయ చ నమశివాయ అని ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు, ఇద్దరితో కూడినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని నమశివాయ చ నమశివాయ అంటూ శంకరాచార్యులు వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారందిట దేవతలందరూ ప్రార్థన చేస్తే సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతో విశ్వమునకు నాథుడవు నీవు కనుక రెండు నామములు. ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన ఏమైనా చెయ్యగలడు. ఆ కర్ణ మళ్ళీ తనలోకి తీసుకోగలడు, తన డబ్బండి తన ఇష్టం తీసేసుకుంటాడు. ఇప్పుడు నా డబ్బండి, రెండు జేబులు చొక్కా ఒకటి కుట్టించుకుని ఇటు పక్క పెట్టుకున్నాను 10,000 రూపాయలు, అలా వెళ్ళిపోతున్నాను. కాసేపటికి నా పుర్రెలో ఏదో బుద్ధుట్టింది, ఈ 1,000 రూపాయలు తీసి 1,000 రూపాయలు ఇటు పెట్టుకున్నాను. అదేమిటండి కోటేశ్వరారు, కుడి జేబులోంచి తీసి ఎడం జేబులో పెట్టుకున్నారు తప్పు కదా అని మీరు అంటారా? నా ఇష్టమయ్యా అంటారు. ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకుంటాను, నా ఇంట్లోనే తిందామని నేను ఎక్కడి నుంచో శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మంచి మంచి పెద్ద పెద్ద జీడిపప్పుల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను, పాయసంలో వండుదామే అన్నాను. అయిపోయింది, కాసేపు అయింది, నాకే కోరిక పుట్టింది, ఏదో రమణ మహర్షి గురించి చదివాను, పాపం 4 చీమలు తింటాయి అని 5 జీడిపప్పులు తీసి చీమలకు పడేశాను. అదేంటి అక్కడ నుంచి తెచ్చి జీడిపప్పు చీమలకు వేసావు? నా ఇష్టం, నాకు చీమలకు పెట్టాలనిపించిందండి, పెట్టాను. కాబట్టి తనదైన వస్తువును తనలోకి ఎవడు తీసుకోగలడో వాడికి లయకారుడని పేరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే అమరకోశం ఈశ్వర శబ్దాన్ని శివుడికి వాడింది. తనది కాని వస్తువు తనలోకి ఎలా తీసుకుంటాడండి? ఎవడు సృష్టికి హేతువు వాడే తనలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు. పుట్టడానికి వెళ్లిపోవడానికి మధ్యలో ఉండడం స్థితికాల లక్షణం, కాబట్టి ఉండడం కూడా ఆయన అనుగ్రహం. 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయ్యనా అన్నారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయన. అటువంటి శంకరుడు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడై ఉన్నాడు కనుక విశ్వేశ్వరుడై ఉన్నాడు. కాదు, నాథ శబ్దము భర్తని సూచిస్తుంది. భర్త అంటే ఆయనకే చెందినవాడను ఒక భావన. ఒక స్త్రీ ఒక వ్యక్తిని భర్త అని పిలవాలంటే 6 లక్షణాలు ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆయనకే చెందినదానను, ఆయన చేతనే భోగింపబడుట, ఆయన చేతనే రక్షింపబడుట, సర్వ కార్యక్రమములు ఆయన యొక్క ప్రీతి కొరకు ఆయన యొక్క అభ్యున్నత కొరకు చేయుట, ఆయనతో కలసి ఉండుట మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడువడుటయే తన దుఃఖమని భావన చేయుట. ఈ 6 ఏ స్త్రీకి ఏ పురుషుడి పట్ల ఉంటాయో ఆ స్త్రీకి ఆ పురుషుడు భర్త. ఇప్పుడు ఈశ్వరుడితో మీరు ఈ భావన పెంచుకుని ఈశ్వరుడితో కలుస్తున్నారు కాబట్టి నది సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోకే కలవాలి. కలవకుండా ఎవరైనా మిగిలిపోతే చిట్ట చివర ఉరే మీరు నన్ను పొందలేరు, నేనే మిమ్మల్ని పొందేస్తానని మైనముద్ద నల్లపూసల మధ్యలో దొల్లి తనకు అంటించుకున్నట్టు మహాప్రలయంలో తానే అందరినీ తనలోకి తీసేసుకుంటాడు. దాని యందు కూడా కారుణ్యమే. కనుక ఇప్పుడు ఏమైంది, ఆయన విశ్వనాథుడు, ఈయన విశ్వేశ్వరుడు. ఒక్క శబ్దమే, ఒక్క పరమాత్మ స్వరూపమే. ఒకటి మీకు అన్ని ఇవ్వగలదు, సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. ఇంకొకటి మీరు ప్రయత్నపూర్వకముగా చేరవలసినది, దాని కొరకు మాత్రమే ఉపాసన. ఈశ్వరుడి కొరకు ఉపాసన, ఇంకొక దాని కొరకు ఉపాసన అన్న మాట లోకంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వనాథుడు, ఆయన అక్కడ శివలింగ రూపంలో విశ్వేశ్వరలింగంగా విశ్వనాథలింగంగా కాశీపట్టణంలో ఆవిర్భవించాడు. అందుచేత అది స్వయంభూలింగమైనది.
ఇప్పుడు ఆయన అలా అవతరిస్తే అమ్మవారందిట, అమ్మవారు అమ్మవారే కదండి మహాకారుణ్యమూర్తి. ఆ ఆయనకి అంతా తొందర, సృష్టి అంటే చేసేశారు. ఇప్పుడు సృష్టికి హేతువుని చూపించారు, అంత మంది బిడ్డలు పుట్టేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ముందు పుట్టగానే దేనికి ఏడుస్తారు? కుయ్యోని ఏడ్చారు అన్నం కోసం ఏడుస్తారు. ఈయన గౌరవం నిలబెట్టద్దు. చూడండి, మహాసంతోషం ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి మాట కాదం లేనివాడు, అందరికీ మాట ఇచ్చేస్తారు. అయ్యో మీ ఇంట్లో ఉపనయనం అండి, తప్పకుండా వచ్చేస్తాను రేపు పొద్దున. ఇంకోళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్లి కొడుకుని చేస్తాను, తప్పకుండా వస్తానండి మీ ఇంటికి. ఇంకోళ్ళు వచ్చి అయ్యా మా ఇంట్లో ఏదో రేపు పొద్దున్న గుమ్మం ఎత్తుతున్నారండి, మీరు ఒక్కసారి వస్తే సంతోషం, తప్పకుండా వచ్చేస్తానండి. వచ్చి నీ మొహం ఇచ్చాము సాయంకాలం ఉపన్యాసానికి వచ్చేస్తానండి 6:30కి, కాబట్టి అన్నింటికీ వచ్చేస్తానంటాడు. అప్పుడు ఇవన్నీ ఎవరు వింటుంటారు? వంటింట్లో ఆవిడ విని రేపు పొద్దున్న 6 పలహారం చేసేయండి అంటారు. అదే 6 పలహారం ఎందుకే అంటే, మీరు వెనక్కి ఇంటికి రావడానికి అసలు టైం ఎక్కడుంది? ఎన్నింటికి ఇచ్చేశారు దాన కర్మలు? కాబట్టి ఆ కర్మ జరిగిన తర్వాత నన్ను అలా ఆఫీసులో మీ ఆఫీసు మీరు పోదురు కనపాలని అంటారు. 6 పెట్టేస్తాను, ఏం చేస్తా ప్రారంభం 4:30కి లేచి పలహారం చేస్తాను, నైవేద్యం పెట్టుకు తినేయండి అంటారు. తాను పరమజ్ఞాని, ఆయన గబగబా సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబట్టడానికి అన్నం ఎవరు పెట్టాలి? వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడట అడిగితే పెట్టింది అమ్మ ఎందుకు అవుతుంది? ఏడవగానే పెట్టింది అమ్మ అవుతుంది కదండి. నాన్నకి ఏడిస్తే తెలుస్తుంది, ఎలా ఏడుస్తున్నా అంటే ఆకలిస్తుంది నాన్నగారండి, ఎంతసేపు తిప్పుతారని, ఓ మర్చిపోయిన రోజు ఏదో హోటల్ చూద్దాం ఉండి అంటాడు. అమ్మ అలా కాదు, అమ్మ నాన్నగారితో కలిసి తీర్థయాత్రకు వెళ్ళిన బిడ్డలకి తెలుస్తుంది విషయం. ఏమండి పిల్లాడికి పాపం పొద్దున్న 8 ఏదో ఒకటి తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం అలవాటు, 9 అయిపోయింది వాడు నకనకలా అడిపోతున్నాడు, ఏదైనా పెట్టించండి అంటుంది. తండ్రికి అప్పటి వరకు ఏం తెలియదు, అటుగుళ్ళు కూడా చూసి వచ్చేద్దాం అంటుంది. అమ్మ కడుపు తొడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చిందో అంటే తెలుసా అండి, అన్నపూర్ణగా వచ్చింది. నేను ఈయన చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. ఎలా పెడతానో తెలుసా, తరగనటువంటి పాత్ర పట్టుకుని పాయసాన్ని కోరికలు కూడా తీర్చేయడానికి మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఇలా పట్టుకుని ఉంటా. అమ్మా అన్నమే పాపం, అమ్మా అనేటప్పటికీ అయిపోయింది వడ్డించేసాను వంట అంటుంది అమ్మ. సాధారణంగా మీతో పిలుపుని బట్టి పసిగట్టేస్తుంది ఆవిడ. 5 8 అయిపోయింది అనుకోండి, పిల్ల అమ్మా అందనుకోండి, అయిపోయింది క్యారేజీ సదనం అయిపోయింది, నువ్వు వచ్చి తినేస్తే చాలు, పళ్ళెల్లో సర్దేశా, పళ్ళెల్లో కల్పించాను, కూర కూడాను, లేమంటే లేవో ఏడుంబావుకి లేస్తావు. లేచింది ఆలస్యంగా పిల్ల, దానికోసం పప్పు అన్నం కూడా కలిపి పెట్టేది అమ్మ, కంగారు పడుతూ చెమటలు కక్కుతూ. ఈయనేమో పూజ సంధ్యావందనం అక్కడ కూర్చుంటాడు, ఫోన్లు, వచ్చేవాళ్ళు, వెళ్లేవాళ్ళు, పిల్ల ఏడుంబావుకి లేస్తుంది, తాపత్రయమంతా ఆవిడిది. కాబట్టి నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి అయి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి, ఎంత గొప్ప క్షేత్రమో ఆ కాశీ. పరశివశక్తి తమతు భర్త శివుంగట విశ్వభర్తమాదరగడు దివ్యలింగమయ్య వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయులు భస్వరనామము దల్చి చేరి శంకరు కెలదన్ వసించే మునికాంత లెరింగి చలంగి పొంగగా. ఎంత గొప్ప పద్యాలు వేసేశారండి మహానుభావుడు. పరశివశక్తియుం తనదు భక్త శివుంగట విశ్వభక్తనాదరగడు దివ్యలింగమయ్య వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను నామము. తన భర్త విశ్వభర్తయ్య అక్కడ కూర్చుంటే నేను అన్నపూర్ణనై అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏది సృష్టికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. దీన్నే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు దర్శనం చేశారు. ఒక్కడు ఉంగు ముఖంబునను మరొక్కడు అడముగాలతోడ నీ ఎక్కున పాలుగావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చెప్పెదగో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ రంబనను దల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా మేము బిడ్డలమేగా, మేము పుట్టిన వాళ్ళమేగా, మా అందరికి నువ్వేగా అమ్మవి, మేం బతకాలంటే నీ పాలు తాగాలిగా, క్యూలో నించుంటే మాకు టర్న్ ఎప్పుడు వస్తుంది? ఒక ఆయన 7 ముఖంతో తాగేస్తున్నాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు, ఇద్దరు ఎవరు, ఒకరు విఘ్నేశ్వరుడు ఒకరు బ్రహ్మణ్యుడు, వీళ్ళిద్దరూ తాగాక ఇంకేముంటాయమ్మా అని పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థలములుగా సృష్టించిందిట. సూర్యబింబము చేత పంటలు పండుతాయి, సూర్యకాంతి చేత, చంద్రబింబము చేత ఎక్కువ తినేస్తే వచ్చిన జబ్బు ఔషధుల వలన తగ్గుతుంది. అందుచేత రెండింటినీ అమ్మవారి స్థలములుగా ప్రకాశింపచేసిందిట. కాబట్టి లోకము అమ్మవారు చేత పోషింపబడుతోంది ఆ తల్లి చేత. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణతత్వాన్ని చూసి పొంగిపోయారట మునికాంతలమ్మ. ఇవాళ ఎటువంటి స్వరూపాన్ని పొందావమ్మా,
అందుకే మీరు చూడండి, పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే ఏదో దూడల్ని వదిలేసినట్టు తినేసేవారు కాదు. ఒక్కసారి కూర్చుని నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూత కిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాంధ్యాహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అనేవారు. ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు సభలో, అయ్యా ఒక్కసారి ఒక్క పద్యం పాడండి అనేవారు. అంటే వారు ప్రారంభంలో ఒక్కసారి నిత్యానందకరి వరాభయకరి అని వారు పాడితే, ఇప్పటికి ఎన్నో మఠాల్లో అన్నదానం జరిగే చోట గోడల మీద ఈ అష్టకం ఉంటుంది. శంకరాచార్య కృతం అండి, మహానుభావుడిది. ఆయన ఆ అష్టకంలో ఒక్క కనీసం ఒక్క పద్యం చదివి, ఒక శ్లోకం చదివి, అమ్మా ఇది నువ్వు పెట్టిన అన్నామమ్మా అని తింటే ఎంత అమ్మకి ఏం కావాలండి ప్రపంచంలో. అమ్మ 10,000 రూపాయల పట్టుపంచి అడగదు, పట్టుబట్టి అడగదు, అమ్మా అన్న పిలుపు అడుగుతుంది అంతే. మీరు చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాగా ఎక్కువ కాలం బతకడానికి హేతు ఏమిటో తెలుసా అండి? అమ్మా 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 అని 10 మాటలు పిలవడమే. కడుపున పుట్టిన బిడ్డ ఎవరైనా సరే అమ్మని అమ్మా 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 అని 10 మాటలు పిలవకపోతే అమ్మని అమ్మ ఆయుర్దాయం తగ్గించిన వారే ఆ బిడ్డ. ఆవిడ ఏం అడగదు మిమ్మల్ని. ఆవిడ అడిగితే ఒకవేళ నిజంగా అటువంటి తత్వం ఉంటే ఆ దోషం ఆవిడతో ఉంటుంది. అలా అనడానికి శాస్త్రం ఒప్పుకోదు, కుపుత్రోజాయే తత్వచిరపి కుమాతాన భవతి. కానీ మీరు మాత్రం అమ్మా 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 నోరాడా అనవలసిందే. ఆ మాట అమ్మ ఆయుర్దాయాన్ని పెంచుతుందండి. అంత బిజీ డాక్టర్ ఎవీరావు గారు తెల్లవారకట్ట వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మనసం మీద కూర్చుని, అమ్మా లేచావా, అమ్మ తిన్నావా, ఇవాళ బూరులు ఉండేరమ్మా, తిను అంటే ఏం తింటాను రా, షుగరు అంటే నేను ఉండగా నీకేటమ్మా, తినే 2 బూరులు ఇంజక్షన్ చేసేస్తాను. రావు గారి మాటలకి బతికారు వాళ్ళ అమ్మగారు చాలా కాలం. అది సంస్కారం అంటే. కాబట్టి అమ్మా అని అనగలగాలి. నీ శరీరము అన్నవి కారణం, ఆ తల్లి సర్వాణి నీకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. నా స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై నీకు అన్నం వండాడు. నువ్వు తినేటప్పుడు ఒక్కసారి అన్నపూర్ణ అనకుండా తింటే నువ్వు కృతజ్ఞుడమైపోయావు. ఈ మాట చెప్పడానికి కూడా భయం వేస్తుంటుంది, ఎందుకంటే అంతకు పూర్వం అంతా ఇలా చెప్పకుండా తినొచ్చేస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క రోజున వచ్చిన గొడవ వచ్చేసి మళ్ళీ ఇది సభ చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంటుంది. కాబట్టి ఆ మనం ఇది ఒక మంచి అలవాటు చేసుకుంటే మళ్ళీ మన పూర్వ వైభవం వస్తుంది. ఏదీ లేకపోయినా కృతజ్ఞత మీరు ఒక అలవాటు చేయండి. మీ ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు మొట్టమొదటి పంక్తి ఉందో మీ పుస్తకం పట్టుకుని నిత్యానందకరి రాభయకరి ఈ శ్లోకం వచ్చినా మీకు రాకపోయినా ఒక్కొక్క మాట చెప్తాం, మీరు చెప్పి అన్నం తినంటే మీరు చెప్పి అన్నం పెట్టడం ప్రారంభం చేయండి. లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు దొరుకుతాయి. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారు అమ్మవారు అయ్యి వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి అక్కడ వెలిసింది. సరే ఇంకా గంగ అంటారా, గంగ గంగే భవాంగ పతితంతోజం పవిత్ర విధి పస్పృశు అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శంకరుడి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్మలు పైకెళ్ళిపోయారు, పైనుంచి స్నానాలు చేయడానికి కిందకొచ్చారు. ఇది ఒక పెద్ద షటిల్ సర్వీస్ కింద జరిగింది లోకమంతా. కాబట్టి అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మీరు ఒక్కటి చూడండి, మనం ఒక మాట అంటుంటాం కాశీ గంగ అంటాం. ఎవరైనా గంగ పట్టుకొచ్చారనుకోండి, ఏమిటండి ఇది అని అడిగారనుకోండి, కాశీ గంగ చెంబండి అంటారు. ఏమండి కాశీ గంగ ఎందుకు తేవాలి? హరిద్వార్లో గంగ లేదా? ఋషికేశ్లో గంగ లేదా? లేకపోతే ఇంకా మీరు పైకెడితే కేదార్నాథ్, అక్కడ కూడా గంగ ఉంది కదా, ఆ గంగని పిలవకుండా మీరు కాశీ గంగ తెచ్చాం కాశీ గంగ తెచ్చామని కాశీ గంగ అన్న మాట ఎందుకంటారు మీరు? దానికి ఏమైనా శాస్త్రంలో మర్యాద ఉందా? లేకపోతే ఉత్తిన ఏదో అనాలి కాబట్టి కాశీ వెళితేనే గంగా స్నానం చేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాశీ గంగ అంటుంటారా? కాదు, కాశీ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖమైంది. మళ్ళీ మనం కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో పుట్టడం చావడం మళ్ళీ దక్షిణ దిక్కుకి ఊరికి శ్మశానం ఉంటుంది. శ్మశానంలో కలిసిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శ్మశానం వైపు గడుతూ ఉండడం, ఉత్తరానికంటే మళ్ళీ పుట్టడానికి ఎడుతుండడం, మళ్ళీ దక్షిణానికి ఎడుతుండడం, ఇలా తిరుగుతున్నాం.
ఈ తిరగడమన్న చక్రము ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది. ఇంకా అదే ఆఖరి జన్మ. కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది. అందుకని కాశీ గంగ పరమ పుణ్యప్రదం అనడానికి కారణం ఇది. ఇంకొకటి హేతువు కాదు. కాశీగంగా అనడానికి ఇది కారణం. గంగ ఎక్కడున్నా గంగే. అందుకున్నటువంటి కాశీలో ఉన్నటువంటి గంగ యందు స్నానం చేయడానికి మనసు వివిళ్ళూరనటువంటి వాడు ఉండడు. శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రానికి వెళ్లి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారట. వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చేట. ఎందుకని ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్ర నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నిమిత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా వచ్చి వాడే నా యందు స్నానానికి వస్తున్నాడని పొంగిపోయింది ఆ రోజున గంగా తరంగాలు. అటువంటి గంగ చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారో, ఎంతమంది యతులు చేస్తారో, ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో, అటువంటి గంగ యందు మనం కూడా స్నానం చెయ్యగలగడం జీవితంలో అదృష్ట హేతు. ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని 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 వెళ్ళలేక జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయాడని ఆ గంగా స్నానంబున కే గంగా లేని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాని సాగంగా బాయగలడు సర్వాధములం. కాశీ గంగకి శక్తి ఉంది. నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతోంది ఆయుర్దాయం నేను వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానమునకు స్నానంబునకే గంగా లేని మనుజుడెంత యుధమితో బాధతో ఓ గంగా గంగాయని సాగంగా మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరికతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట బాయగలడు సర్వాఘములం. అలా పరితపించిన వాడు గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి పాపాలు తీసేస్తాడు. ఇది గంగ గొప్పతనం. కాశీ గంగది మీరు వెళ్లి స్నానం చెయ్యక్కర్లేదు. ఒంట్లో ఓపికుండి కూడా ఈ శ్లోకం చెప్పమని కాదు. ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరముతో నేను కాశీ వెళ్ళలేననేటటువంటి స్థితి అనుకోకుండా ఏర్పడిపోతే అలా పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారన్నారు. మీకు ఇంకో చిత్రం తెలుసా అండి, పోతన గారు భాగవతంలో చెప్పారు. పరీక్షిత్ గంగా ఆ ఒడ్డున ప్రాయోపవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్లి ఇలా నిలబడగానే అమ్మా గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే చాలట. అమ్మా నీలో మునక వేద్దామని వచ్చానమ్మా అంటేట అమ్మా అని పిలిచిన నరు ప్రమ్మా అని ముక్తి కడకు గుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ అంటారు పోతన గారు. నాకెంత ఇష్టమో ఈ పద్యం అంటే నిజంగా. పరీక్షిత్ అంటాడు ప్రయోపవేశం చేసే ముందు అమ్మా అని పిలిచిన నిను పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు గుత్తువట. ఆ గంగ దగ్గరికి వెళ్ళి అందుకే గంగమ్మ గంగమ్మ అంటారు. మీరు చూడండి కృష్ణమ్మ గోదావరమ్మ నర్మదమ్మ అలా అనం సాధారణంగా. గంగమ్మ గంగమ్మ అంటాం. గంగమ్మ వచ్చిందండి, గంగమ్మ ముంచెత్తిందండి అంటాం. సీతాదేవి అంతటిది గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్నించి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కడవలిస్తానని. కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అమ్మ అంటాం గంగకి చెల్లింది. పాపం అమ్మ భరించాలి, గంగ భరించాలన్నారు. కాబట్టి ఆ గంగ ఉన్నదే అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరేట నమ్మి అమ్మా నువ్వు నన్ను రక్షించగలవమ్మా అని అమ్మా అంటే చాలట. పొమ్మా అని ముక్తి కడకు గుర్తువట. పొ అని ముక్తి ఇచ్చేస్తుంది, పాపాలు తీసేస్తుంది స్నానం చేస్తే. ఏమిటి హాయిగా ఇలా మొలకేస్తే చాలు, తీసవతలు పారేస్తుంది పాపాలని. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు గుర్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ. అమ్మా ఒక్కసారి ధవళ వస్త్రధారివై సాకారముగా నాకు ఒక్కసారి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. కనుక
భగవద్గీతా కించిదిధీతా గంగాజల్లవ కణికాపీతా సహృదపియేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన నచచ్చ అన్నారు మహానుభావుడు శంకరాచార్యులు వారి భజగోవిందాలు. భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగాజలలవ కణికాపీత, గంగ బొట్టుని నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి సకృదపి ఏన మురారి సమర్చ, శ్రీ మహావిష్ణువుని మనఃపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి క్రియతే తస్య యమేన నచర్చ, యముడితో చర్చలేదు అన్నారు. ఎందుకుండదు? అసలు వాళ్ళు రారు కాబట్టి. వాళ్ళు వస్తే ఏమిటంటే భయంకరమైన రూపాలు చూసి ఆ రా రా అంటే నేను బాబాయ్ రా నేను రానంటాడు. చక్కగా శివపార్షదులు విష్ణు పార్షదులు వచ్చారనుకోండి, ఎంత ఆనందమో ఆనందంతో వాళ్ళని చూస్తుండడంలోనే వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి చర్చ లేదంటే మోక్షం పొందుతాడు అని. కాబట్టి ఆ గంగాస్నానం అంత గొప్ప గంగాస్నానం. అసలు చిత్రం ఏమిటంటే భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతివాడు ఒక్క కోరిక కోరుకుంటాడు, నా శరీరం పడిపోయిన తరువాత ఈ అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటాడు. నాకైతే అనిపిస్తుంది, అసలు ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడెక్కడ చనిపోయినటువంటి ఎన్ని కోట్ల మంది యొక్క అస్థికలు గంగానదిలో నిమజ్జనం అవుతున్నాయో. నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి, నాతో చాలా మంది ఉన్నారు. నేను త్రయంబకంలో గౌతమీ నది ఒడ్డున నిలబడి చూస్తున్నాను. చూస్తుంటే పిడతతో తీసుకొచ్చి ఒక ఆయన తండ్రి గారివో తల్లి గారివో అస్థికలు కలుపుతున్నారు. నా పక్కన యాదృచ్ఛికంగా బహుశా పరమశివుడే అలా నిలబడి ఉంటాడు. ఒక సైంటిస్ట్ ఒక ఆయన నిలబడి ఉన్నారు. నేను యథాలాపంగా నా పక్క వాళ్లతో ఇలా కలుపుతారు కదా ఈ నదీ పరివాహక ప్రాంతం కింద ఎన్ని ఎముకలు నిలబడిపోయి ఉంటాయో, తొందరగా కరగవు కదా ఎముకలు అని ప్రస్తావన చేస్తుంటే ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ విషయంలో ల్యాబొరేటరీస్ లో టెస్ట్స్ అయ్యాయండి, గంగా జలాలకి త్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకి ఒక శక్తి ఉంది, ఎముకని కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేస్తాయి. ఎముకలు కరిగిపోతాయి ఇక్కడ నీళ్ళల్లో, ఏమి శక్తో తెలియదు. అసలు కల్మషం అన్నది ఉండదు. ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్న గంగ గంగే. మీరు చూడండి, మన ఇంట్లో నీళ్ళు సీసాతో 4 రోజులు పెట్టండి కంపు వస్తాయి, గంగని తీసుకొచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టండి వాసన రాదు. ఏమిటో ఆ శక్తి, ఈశ్వర శక్తి నిజంగా జలాలకి. అందుకే ఈ దేశం ఆపో వా యదగం బ్రహ్మ, నీటిని బ్రహ్మంగా పూజ చేసిందండి. ఇప్పుడు వచ్చిన నీరు మీరు ఏమిటి, ఎప్పటి నుంచో నీటిని పరబ్రహ్మంగా ఉపాసన చేసింది ఈ లోకం. భారత జాతి దేన్ని కూడా అనుభవైక వైద్యమైన వస్తువుగా చూడలేదు, అన్నింటినీ పరబ్రహ్మంగా చూసింది, నీటిని ప్రత్యేకించి ఆదరించింది. అందుచేతనే అటువంటి గంగ భగవద్గీత కించిదిధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. శాస్త్రంలో ఒక మర్యాదతో కూడిన మాట చెప్తారు. భార్య అంటే ఏమిటండి? శాస్త్రంలో భార్య అంటే దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఒకటి చెప్తారు. భార్య అనగా పురుషుని విశ్రాంతి స్థానము. ఎంత గొప్ప మాట చూడండి. బయట ఎంత అలిసిపోయి ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి రానివ్వండి, ఆవిడ్ని చూడగానే ఆవిడ ముఖం చూడగానే ఆవిడ లాలనలో ఆవిడ పాలనలో ఆవిడ ఇచ్చిన ఓ గ్లాసుడు కమలాపల రసంలో ఆవిడ అనునయమైన వాక్యముల యందు పురుషుడు విశ్రాంతి చెంది బతుకుతాడు టెన్షన్లన్నీ పోగొట్టుకుని. ఆవిడే గయ్యాళై నీ ఎంత చేతకాని మొగుడని ఎదురు తిరిగితే భర్తని చంపుకు తిన్న పాపం ఉన్న పిల్లం అది. అంటే పురుషుడి విశ్రాంతి స్థానం భార్య. ఆయన ఏదో పొరపాటు చేస్తే ఏం పర్వాలేదు, ఈశ్వరుడున్నాడు, మీరు బెంగపెట్టుకోకండి, మీరు రక్షింపబడతారు, ఎందుకంత బెంగెట్టుకుంటారు అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం. భార్య అంటే పురుషుడి యొక్క అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఎక్కడుంటుందంటే ఆవిడయందు మాత్రమే ఉంటుంది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతాం మనహ అంటుంది సీతమ్మ. అనురాగమన్నది మనసులోంచి ఉద్భుతము కానీ భార్య కాగానే భార్య జ్ఞాపకానికి రావాలి. అనురాగ స్థానము భార్య. ఈ రెండు భార్య ఎందుంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారండి, అంత పెద్దపీట వేసి మాట్లాడింది. కాబట్టి అనురాగమును, పరమశివుడికి అనురాగం ఏమిటి, ఆయన మహానుభావుడు గొప్ప జ్ఞాని, అటువంటి అనురాగాన్ని ఆయన అనురాగాన్ని నాలుగు చూరగొన్నాయి. అందుకే శాస్త్రంలో అంటారు శివుడికి నలుగురు భార్యలు ఉన్నారన్నారు. అదేమిటండి శివుడికి నలుగురు భార్యలు ఏమిటన్నారు,
ఆయన అనురాగాన్ని నలుగురు చూరగొన్నారట. ఒకటి గౌరీ ఒకతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే. నలుగురును శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేరుమి. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ నలుగురు భార్యాస్థానాన్ని పొందారట. ఎవరు? గౌరీ ఒక్కతే. ఆ అమ్మ పేరు చెప్పపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీదేవి. మీరు ఇందురు గాని ఎదుట ఎదరా ఎందుకు అసలు గౌరీనామం వచ్చిందో, పెళ్లిళ్లలో గౌరీ తపస్సు ఎందుకు చేస్తారో చెప్తాను. ఇందురుగాని గౌరీ ఒక్కతే, ఆకాశ గంగ ఒకతే. పక్కన ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. కాశీ ఒక్కతే, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. అందుకే వ్యాసుణ్ణి జపించాడు. కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. మన అదృష్టం అండి, ఒక్క అరగంట వెళ్ళిపోతే దక్షిణ కాశీ వెళ్ళిపోతాం. దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. శ్రీనాథుడు చెప్పాడు మహానుభావుడు, దక్షిణ కాశీ ఒకతే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. ఆయన యొక్క అనురాగాన్ని చూరగొన్న వాళ్ళు అవడం వల్ల ఈ నలుగురు ఆయనకి భార్యలయ్యారు. మీరు చూడండి, ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. వ్యాసుడు మహాజ్ఞాని, వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు. కాశీ మోక్షపురి. అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడువడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటవుతుంది. కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మాడు. నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. 7 రోజులు అన్నం దొరకలేదు. అన్నం దొరకకపోతే ఇంత వ్యాసుడికి అక్కసు పుట్టింది. ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు, 7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, వెనకాతల 300 మంది శిష్యులు ఉన్నారు. అయ్యో, శిష్యులు నకనకలాడిపోతున్నారు, ఈ కాశీ పట్టణంలో అన్నం దొరకలేదు కనుక తనని అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి కోపం వస్తుంది. నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని చెప్పిస్తానన్నాడు ఆయన. ఇది చిత్రం. కాశీ ఎవరిప్పుడు? ఆయన నలుగురి భార్యల్లో ఒకరు, ఆయన అనురాగస్థానం పరమేశ్వరుడికి. కాశీ జోలికెడితే ఊరుకుంటాడండి ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఇప్పుడు చేతిలో శాపజలాల్ని పట్టుకుని, ధనము లేకుండదడు 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విజయను 3 తరములు వెడలాడు, పంచజనులకు కాశికా పట్టణమున. కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది కాశీలో ఉన్న వాళ్ళకి. కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతి పడుతుంది అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? కాశీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాశీ అంటే పండితస్థానం అండి. అటువంటి కాశీ నిర్జనమైపోతుంది. ఇటువంటి శాపాన్ని ఇవ్వబోయాడు. చేతిలోకి నీళ్లు పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ గభాలన తలుపులు తెరుచుకున్నాయి ఒక ఇంటివి. అందులోంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో, విజయవాడ కనకదుర్గం ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికీ చేతుల గాజులు కనకనలాడుతుండగా పారాణి పెట్టుకున్న పాదాలతో పసుపచ్చటి పట్టుచీర కట్టుకుని బయటికి వచ్చి, పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద, భుజం మీద చెయ్యి వీసి, ఒక్కతే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి, బిచ్చలేదని ఇంత కోపింతూరయ్యా, కాశికాపట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యకు పుట్టినవాడు ఆ సత్యవతీదేవి కుమారుడు. కాశికాపట్టణము మీద కనికేయ, కారణజన్ముడివి, నీకింత కోపమా? అన్నం పుట్టలేదని. నీ మనశ్శుద్ధి తెలియంగ నీలకంఠుడు ఇంత చేసను కాక కూడేమి బ్రాతి. నీ మనశ్శుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీపట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా? ఎంత అమాయకుడివయ్యా వ్యాసుడా నువ్వు. శ్రీ విశాలక్షి బంగారు త్రిడ్డునందు అమృతపాయ సమసగున అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవే ఆతిథ్య వెళలందు. ఏం వినలా వ్యాసా నువ్వు? మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికాపట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాడికి విశాలాక్షి, ఇంతంత కళ్లతో పిల్లలు అన్నంతో ఉన్నా ఆకలితో ఉన్నారేమో అని చూడ్డానికి వచ్చింది అన్నపూర్ణ ఇక్కడ. పెద్ద పెద్ద కళ్లతో చూసి బంగారు తిడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది కాశీలో. అటువంటి అన్నపూర్ణ విలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే ఈశ్వరుడి యొక్క పరీక్ష అన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదయ్యా? కాశీని చెప్పిద్దాం అనుకున్నావా? బుభుక్షిత కిన్న కిన్న కరోతి పాపం. ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తారనడానికి నువ్వే ఉదాహరణ యా వ్యాస.
కాశీపై కోపగింపక తదు నీకు ఎంత కోపించునో ఇంతకిందుమౌళి విప్రణవుగాన నేరము వెతుక తగదు భిక్ష కొని రమ్ము మాటలు పెక్కులేల. బ్రాహ్మణుడవయ్యా, నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచా చెడా చర్చ చేయకూడదు. దా లోపలికి, ఇటు అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు, వెళ్ళు ఒక్కసారి గంగానది ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని మీ శిష్యులతో రా అన్నం పెడతాను అంది. ఇవిటి ఇంత మంచి ధీటిగా చెప్తోంది ఇవిడు అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో పెడుతుందా అనుమానపడ్డారాయన. సరే ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది, వెళ్ళాడు గంగా స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు అభిషేకం చేసుకున్నాడు తిరిగి వచ్చాడు. శిష్యులతో కలిసి వచ్చాడు లోపలికి రమ్మంది ఆవిడ. అందరూ వచ్చి కూర్చున్నారు, పాత్రలు పెట్టారు, అన్ని పాత్రలు పెట్టేశారు, పరిశేచనానికి నీ చేతిలో ఔపోసన నీళ్లు పోసేస్తున్నారు. ఎక్కడా పొగ లేదు, మంచి పోపులు పెడుతున్న సువాసన లేదు, వడ్డించడానికి గుండిగలు కదుపుతున్నటువంటి చప్పుళ్ళు లేదు, కూరలు అవి కదుపుతున్న గరిటెల తప్పుళ్ళు లేవు, ఓ పచ్చళ్ళో పోపెట్టిన వాసన లేదు. మహానుభావుడు ఎంత దర్శనం చేశాడో శ్రీనాథ మహాకవి, వండిన చొప్పును పొగపు వాసనయున్ పొగపారు చందమున్ భాంత సమృద్ధి సంపదయు పాక విభూతియు సర్వమంగళం. ఏమిటా, ఓ గిన్నెల చప్పుడు లేదు, ఓ పచ్చడికి పోపు వాసన లేదు, ఓ కూరవాసన లేదు. అండజయాన రిత్తప్రియమాడెను, అండజయాన అంటే హంస హంస నడకలు కలిగినటువంటి నడకలు కలిగినటువంటి తల్లి రిత్తప్రియమాడెను అబద్ధం చెప్పింది మనకి. ఏం లేదు ఇంట్లో పెట్టడానికి, ఇలా అంటోందేంటి, నేడును భోజనంబు లేకుండుట కాననయ్యే. ఇవాళ కూడా మనకి భోజనం లేదు, ఆకులే ఉంటాయంతే అనుకున్నాడు. అసితోత్పల గంధియు ఏమి మాయయో, ఈ నల్ల కలువ లాంటి కళ్ళున్నటువంటి ఈవిడ ఎందుకు ఇలాంటి పని చేసిందో మనకి అనుకున్నాడు. అంతే, ఇలా ఔపోసన నీళ్లు చేతిలో పట్టుకున్నారంటే ఆముత్తైదువ యాజ్ఞ విప్ర నికరం వాపోషణం బెత్తినం సామర్థ్యం బది ఎట్టిదో నిఖిలమన్ సంపూర్ణమై పత్ర పాత్రి మధ్యంబున పిండి వంటకములున్ దివ్యాన్నముల్ షడ్ర సామాగ్రి రుచి మత్వదార్థ చేయముల్ సంధిల్ల నొక్కుమ్మడిన్. ఇలా పట్టుకునేటప్పటికీ అరిటాకు నల్లగా మత్సపడేటట్టు పొగలు కక్కుతున్న తెల్లటి అన్నం, కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు, నోటితో నాకేటటువంటి పదార్థాలు, తాగే పదార్థాలు, భక్ష్య భోజ్య లేఖ్య చోష్యములు అన్నిటితో కూడా పైన నెయ్యి అధికారం చేయబడినటువంటి ఇన్ని పదార్థాలతో విస్తరి కనపడింది. హమ్మయ్యా, ఎంత చిత్రమయ్యా, ఏమిటి ఈవిడ అలా నిలబడి ఓ నవ్వు నవ్విందంటే అందరి విస్తరణలోకే అన్నాలు వచ్చేసాయి. ఏమీ ఆశ్చర్యం అనుకుని తింటున్నారట. అని అనుకున్నారు ఏమిటి, మారు పట్టారేమిటి, పప్పు పట్టు రావాలి కదా, అయ్యా ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అనాలి కదా అనుకుని ఇలా పప్పు కలుపుకుంటూ ఒకటి అనుకున్నట్ట, ఇంకొక ఇంత పప్పు ఉంటే బాగుండు, ఇలా తలెత్తి చూద్దామంటే ఎవరు వడ్డించేవాళ్ళు కనపట్టలేదు అనుకున్నట్ట. ఎవడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థమంత కలిగి అరటి ఆకు మీద అవతారమై ఉండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. అంత పప్పు వచ్చేసేదిట, ఇలా పప్పులా కలుపుకుంటూ ఇంకొంచెం నెయ్యి ఉంటే బాగుండు, కమ్మని నెయ్యి వచ్చేసేది కలిపేసుకుని తినేసేవాడు. కూర ఇలా కలుపుకుని, అబ్బా ఎంత బాగుంది అరటికాయ ఆవపెట్టిన కూర, ఇంకొక మొక్కుంటే బాగుండు అనేటప్పటికి ఇంకో ఇంత ఆవతో అరటికాయ కూర వచ్చేది, అది కలిపేసుకునేవాట. ఎవడు ఎంతంత తిందామనుకుంటే అంతంత వచ్చింది. అంటే ఏంటి, మీకు ఏమిటి అర్థం అవుతోంది దీన్ని బట్టి, వడ్డించిన విస్తట్లో ఆకర్ణ పదార్థం ఉండిపోకూడదు. ఎవడు ఎంత తినాలని అనుకున్నాడో అంత పదార్థం వచ్చింది, కాబట్టి ఆకర్ణ విస్తళ్లలో అన్ని పదార్థాలు అయిపోయి. మా గురువుగారు విస్తట్లో భోంచేస్తే మా ఆవిడ ఇప్పటికే అంటుంటుంది, గురువుగారు భోజనం చేసినట్టు ఎవరు చెయ్యగలరు అని. వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువుగారి భోజనం అయిపోయిన ఆకు అలాగే ఉంటుంది. కాబట్టి అంత అందంగా తినగలగాలి, అది ఈశ్వరోపాసన చేసిన వాడి భోజనం కూడా అలా ఉంటుంది. దేవతార్చన కదండి అది. కాబట్టి ఎవడే పదార్థమింతేని చింతించు అతనికా పదార్థమంత కలిగి అరటి ఆకు మీద అవతారమయ్యుండు ఇట్టి మహిమ చూడమెన్నడేని. ఎక్కడన్నా చూశామయ్యా ఇలాంటి మహిమ? చక్కగా తినేశారు, ఉత్తరాపోసం పట్టేశారు, చేతులు కడిగేసుకున్నారు, సంతోషంగా వెళ్ళి ఇదిగో ఇక్కడ విశ్రాంతి మంటపంలో అందరూ హాయిగా కూర్చోండి, భక్తాయాసంతో ఉన్నారు కదా అంది. శిష్యులతో కలిసి వ్యాసుడు కూర్చున్నాడు. ఆవిడ అన్నపూర్ణ. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. చూడండి అమ్మవారి అనుగ్రహం, ఇది ముందు శివుడికి తెలిస్తే శాపం పెడతాడు కాశీ వదిలిపోమ్మని. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమో అని ముందు అన్నం పెట్టేసి శంకరుణ్ణి తీసుకొచ్చింది. శివా విశ్వస్య భేషజీ అంది, అందుకే రుద్రం. లోకాన్ని బతికించడానికి ఆవిడ హేతువు మా అమ్మ కనుక
ఇప్పుడు చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకొంతల భారనిగలగళ్ళుడు ధవలాయ తెచ్చన ధవలాకిలాంగుండు మదన సంజీవని మదనహరుడు నాగేంద్రని భయాన నగకుండలధారి భువనమోహన గాత్ర భువనకర్త గిరిరాజకన్యక గిరిరాజనలయుండు సర్వాంగసుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చెత్తలు పట్టికొనుచూ ఎగుదించిరి ముయ్యార మెసగ మెసగ విహరణక్రియమాయన్న వీధికపుడు. వీళ్ళు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ఇలా భుజాలు భుజాలు తగులుతూ చేతులు పట్టుకుని వచ్చారట. తెల్లటి చేతిలో ఎర్రటి చేతి వేళ్లు కలిసి వచ్చారు. వస్తే నిజంగా శ్రీనాథుడు దర్శనం చేశాడు. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నిగలగల్లుడు. ఒక ఆవిడ చంద్రబింబానన, చంద్రుడి వంటి ముఖం ఉంది. పక్కనున్నాయన చంద్రరేఖామౌళి, చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నవాడు. నీలకుంతల భార ఆవిడ, నల్లటి జుత్తు ఒత్తుగా ఉన్న తల్లి ఆవిడ, ఈయన నీలగల్లుడు, కంఠంలో విషం ఉన్నవాడు. ధవలాయ తేక్షణ, కళ్ళలో ఎరుపు జీర తెలియకుండా తెల్లటి చూపులు చూసేటటువంటి తల్లి ఆవిడ. ధవలాఖిలంగుండు, ఒళ్ళంతా తెల్లగా ఉన్నవాడు ఆయన. ఎందుకని? స్ఫటికం అని నిభం, స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మా స్వామి. మదన సంజీవని, ఆయనేమో మన్మధుణ్ణి చంపేసినవాడు. మదన సంజీవని ఆవిడేమో మన్మధుణ్ణి బతికించింది. ఈయనేమో మదన హరుడు, ఈయన మన్మధుణ్ణి చంపేసినవాడు. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎటువంటి వాళ్ళు వస్తున్నారో చూడండి. వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు, వీళ్ళది కాపురం అంటే. ఆయన చంపేశాడు, ఈవిడ బతికించేసి. కాబట్టి మదనహరుడు. నాగేంద్రుని భయాన ఏనుగు నడిచినట్టు అందమైన నడవగలిగినటువంటి తల్లిగా పార్వతీదేవి. నాగకొండలధారి, పాముల్ని కుండలాలగా పెట్టుకున్నటువంటి శంకరుడు. భువనమోహనగాత్ర, భువనములన్నీ మోహపడిపోతాయి ఆవిడే నోరు విప్పిందంటే. వ్యాసుడు లలితా సహస్రంలో చెప్పారు కదా, ఒక్కసారి శభాష్ అందంతే అమ్మవారు, తొలగేసింది గరీబు సరస్వతీదేవి. కాబట్టి భువనమోహనగాత్ర భువనకర్త కాదు కాదు, భువనములను మోహింపచేయగలిగినటువంటి గొప్ప శరీర సౌందర్యం ఉన్నటువంటి తల్లి ఆయన భువనకర్త. లోకములన్నింటినీ సృష్టించినవాడు. గిరిరాజ కన్యక ఆవిడ, ఆవిడేమో పర్వతరాజపుత్రి, ఈయన గిరిరాజ నిలయుండు, ఈయన కైలాస పర్వతం మీద వాసం ఉండేవాడు. సర్వాంగ సుందరి, అన్ని అవయవముల యందు సౌందర్యం ఉన్నది. సర్వగురుడు, లోకమునకు గురుడైనటువంటి వాడు ఆయన. గౌరి శ్రీ విశ్వనాథుండు కనక పాదుకలు మెట్టి చెత్తలు పట్టికొనుచు, బంగారు పాదుకలు తొడుక్కుని నడుస్తుంటే పాదముల మంజీరములు గల్లు గల్లు అంటున్నాయట. అలా ఏగుదించిరి ముయ్యార మెసగ మెసగ ఒయ్యారంతో ఇద్దరూ కలిసి నడిచొచ్చారట. విహరణక్రియమాయున్న వేదికప్పుడు, అప్పుడు మేము విశ్రాంతి తీసుకుంటున్న వేదిక దగ్గరికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులు. చెప్తున్నాడు మహానుభావుడు వ్యాస మహర్షి. వచ్చి అమ్మవారి వంక చూశాట, ప్రసన్నంగా నవ్వుతోందట. అయ్యవారి వంక చూశాట అని ఉన్నట్ట. ఏంటి ఇంత కోపంగా ఉన్నాడినా అని బెంగ పెట్టుకున్నట్ట. ఇదేంటి ఎప్పుడు చూడలేదే ఇలా ఉన్నాడేంటి కోపంగా నా పట్ల, అమ్మవారింత ప్రసన్నంగా ఉంది అనుకున్నట్ట. శంకరుడు అన్నట్ట, ఏమిరా నువ్వు ప్రాజ్ఞుడవని 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నువ్వు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షమివ్వడం కోసమని సిద్ధం చేయబడినటువంటి వారణాసి పట్టణంలో ఎవరు ఉండకుండా చేద్దామనుకుంటున్నావా అని శాపవాక్యంతో ఎంతకి తెగించావురా? ఏది నా లక్ష్యమో ఏది నా ధ్యేయమో దాన్ని త్రోసిరాదనగలిగిన శాపం ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రయత్నించాడు. శివ సంకల్పమస్తు అనవలసిన వాడు వ్యతిరిక్తంగా ప్రవర్తించాడు. ఎందుకు నీ అభిషేకం ఇంకా? ఎందుకు నువ్వు చదువుకున్నటువంటి శాస్త్రం ఇంకా? ఎందుకు నీ తపస్సు ఇంకా? నీవిహ కాశీలో ఉండడానికి అర్హుడవు కావు, కాబట్టి నువ్వు కాశీ విడిచి ఉత్తర క్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపోవాలి. సవతీయవు గాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రం బనైతి అన్నాడు. వ్యాసుడు చెప్పుకున్నాడు అగస్త్య మహర్షితోటి, ఏమైందో తెలుసా, పార్వతీదేవికి గౌరీదేవికి కాశీ ఏమవుతుంది? సపత్ని అంటే ఆ భర్తకి ఉన్నటువంటి 4 భార్యల్లో ఆవిడ కూడా సకలత్రి అంటామే, అంటే ఇంకొక భార్య. ఒకే భర్తకి 4 భార్యలు ఉంటే ఒక భార్యకి పక్కన ఇంకో భార్య మీద కోపం ఉంటుంది కదండి. పరమశివుడుకో 4 భార్యలు, కాబట్టి 4 యందు ప్రేమ. అంటే నిజంగా శివుడికి 4 భార్యలు అనుకోకండి, 4 యందు ప్రేమ ఉన్నవాడు ఈ 4 యందు. కాబట్టి ఇప్పుడు నేను కాశీజోలికి వెళ్ళాను కాబట్టి శివుడికి కోపం వచ్చింది. అమ్మవారికి ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా,
శంకరుడి నలుగురు భార్యల్లో ఆవిడ పక్కనున్న ఇంకో భార్య జోలికి వెళ్ళాను కాబట్టి ఆవిడకి సంతోషం వచ్చింది, నన్ను చల్లగా చూసింది అన్నాడు. ఎంత చిత్రం చూడండి. వెనక్కి తిరిగి బాధతో అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని అడుగులు వేస్తున్నట్ట. అమ్మవారు అందిట వెనక నుంచి, ఓయ్ వ్యాస, ఎక్కడికి వెళ్ళి ఏం బతుకుతావు? అన్నం కోసం కదా తప్పించావు, మోక్షం అడగవలసిన చోట మోక్షానికి కాకుండా అన్నం కోసం ఏడిచావు. ఎక్కడికెళ్ళి ఏడ్చినా మళ్ళీ ఈయననే ఉద్ధరించాలి, ఇంకెవడున్నాడు ఉద్ధరించడానికి? అన్నం అడిగావు కాబట్టి భోగము నెరవేరాలి, అన్నము దొరకాలి, తపస్సు నడవాలి, నీకు ఈశ్వరానుగ్రహము కలవాలి కాబట్టి భోగము మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి దక్షారామం వెళ్ళిపో అందిట. అప్పుడు వ్యాసుడు శిష్యులతో దక్షారామం కాబట్టి ఇది అన్నపూర్ణతత్వం అంటే. ఆ అన్నపూర్ణమ్మ అలా అందరికీ అన్నిటినీ ఇయ్యగలదు. అటువంటి తల్లి ఉన్నటువంటి క్షేత్రం ఆ కాశీక్షేత్రం. అక్కడ చూడండి, మనం వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవ దర్శనం చేస్తాం. ఈ కాలభైరవుని యొక్క దర్శనం అయితే తప్ప, కాలభైరవుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కాశీపట్టణంలోకి ప్రవేశించలేరు. ఎవరీ కాలభైరవుడు? ఒకనకొకప్పుడు బ్రహ్మగారికి కూడా ఐదు తలకాయలుండేవి, శంకరుడికి ఐదు తలకాయలుండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది, నాకు ఐదు తలకాయలున్నాయి, ఈయనకి ఐదు తలకాయలున్నాయి, సమానత్వం చూసుకున్నాడు. ఐదు తలకాయలతో సమానత్వం చూసుకున్నాడు. చూసుకుని ఈయన నాకు చెప్పేదేమిటి, ఈయన చెప్పిన మాట నేను వినక్కర్లేదని ఈయన్ని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడు ఏం చేశాట, పెనువ్రేలి కొనగోర బిసరుహాసనుమోము గెందమ్మి విరివోలి గిల్లినాడు. ఆ కాలభైరవుడు తన యొక్క పెనువ్రేలి అంటే పెద్దవేలు, బొటనవేలు, బొటనవేలి గోటితో అవి ఆ బ్రహ్మగారి యొక్క ఐదు తలకాయల్లో ఓ తలకాయని పువ్వుని గిల్లినట్టు గిల్లిశాడు. గిల్లేస్తే శంకరాచార్యులు వారు అన్నారు, మృణాళి మృద్వీనాం అన్నారు. అమ్మా నీ చేతులు తామర పువ్వులు, తామర పువ్వుల్లా ఉంటాయి కదా నీ చేతులు, తామర తూడుల్లాగా చేతులు తామర పువ్వుల్లాగా ఉంటాయి. ఆయన సరసిజ భవస్తౌతివదనైహి, ఆయన తామర పువ్వులోంచి పుట్టాడు బ్రహ్మగారు. ఆయనకేమిటి భయం? మళ్ళీ శంకరుడు ఎప్పుడో ఇలా చూసి, ఒరే నీకు నాలుగు కూడా అనవసరం, మళ్ళీ గిల్లేస్తాడేమో అని, నకేభ్య సంత్రస్యన్, మళ్ళీ గోటితో గిల్లేస్తాడేమో అనిట. శంకరుడి వంక ఎప్పుడు తన వంక చూస్తాడో అని భయంతో అమ్మవారి చేతుల కింద దూరిపోయాట. ఏ నేనెందుకు రక్షించాలంటావేమో, అమ్మా నీకు నాకు ఓ సంబంధం ఉంది, ఏమిటో తెలుసా, నీ చేతులు తామర తూడులులా, చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికి సంబంధం చాలదా, అందుకని మృణాళి మృద్వీనాం అని మొదలెట్టారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అందుకని అమ్మ నువ్వు కాపాడని అమ్మవారి నాలుగు చేతుల కింద నాలుగు తలకాయలు పెట్టి కూర్చుంటట. అమ్మవారి చేతుల కింద తలకాయలు ఉన్నాయనుకోండి, ఇలా తలవంక చూద్దాం అనుకునేటప్పటికి అమ్మవారి చేయి కనబడుతుంది, కనబడితే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్తవ నిదధమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంజితవతే. ఆవిడ స్వాధీన వల్లభ, ఆవిడ చెయ్యి కనపడగానే మురిసిపోయి దృష్టి ఇంకోవైపు పెట్టేస్తాట. కాబట్టి అమ్మా నీ నాలుగు చేతుల కింద నాలుగు తలకాయలు అప్పటి నుంచి దాచుకున్నాడమ్మా బ్రహ్మగారు అన్నారు మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అలా ఏ మహానుభావుడు తన బొటనివేలి గోటితో చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఐదవ సరస్సు గిల్లేశాడో అది కాలభైరవ అవతారం. వీటి పెద్ద తలారి దిశమల వేల్పు కర్రి వీడా శూన్య కటికోపుర ద్వార పరిరక్షకుండు కాలభైరవుండు. ఆయన వారణాసి పట్టణానికి అంతటికీ కూడా కాపలాదారు అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి వెళ్ళలేరు. కనుకనే కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. విశ్వేశ్వర దర్శనం చేసి కాలభైరవ దర్శనం చేయడం కన్నా కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం మరింత పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఎందుచేతంటే ఆయన అనుగ్రహాన్ని అపేక్షించి వెడితే చాలా సంతోషిస్తాడు. కనుక అది కాలభైరవుడు. అలాగే మీరు చూడండి, మనకి కాశీపట్టణంలో తప్పకుండా చూడవలసినటువంటి సూర్యశక్తి ఒక చోట కేంద్రీకృతమై ఉన్నది. దీన్ని లోలార్కుడు అని పిలుస్తారు. ఈ లోలార్కుడు గురించి ఒక మాట చెప్తారు, తస్యార్కస్య మనో లోలం యదాసీత్ కాశీదర్శని అతో లోలార్క ఇత్యాఖ్య కాశ్యాం జాత వివస్వత. తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్నటువంటి గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది.
ఆ చక్రానికి ఆ చక్రాన్ని మీరు దర్శనం చేస్తే ద్వాదశాదిత్యుల యొక్క శక్తి కూడా ఎప్పుడెప్పుడు కాశీ పెడదామా ఎప్పుడెప్పుడు కాశీ పెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చట. అలా కాశీ పెడదాం కాశీ పెడదామని తాపత్రయపడి వచ్చి వెలిసినటువంటి సూర్యశక్తి అక్కడ ఉన్నటువంటి చక్రం మీద ఉన్నది కనుక లోలార్కుడని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆ తులసీఘాట్ గోడ మీద ఉన్నటువంటి ఆ లోలార్క బింబానికి ఆ చక్రానికి నమస్కారం చేస్తే గంగా స్నానం చేసి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే కాలభైరవుడు ఎలా రక్షిస్తాడో కాశీ పట్టణాన్ని వారాహి ఎలా రక్షిస్తుంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనుకుంటాను, కాశీలో రాజేంద్ర ప్రసాద్ ఘాట్ లో స్నానం చేసి మీరు పక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే వారాహి దేవాలయం ఉంటుంది. వారాహి మొన్న మనం శరన్నవరాత్రులు చేసినప్పుడు ఇక్కడ మనం పూజామందిరంలో పెట్టాం, మీరు చూశారు. ఆ అమ్మ సరస్వతి స్వరూప అమ్మవారి సర్వ సైన్యాధిపతి ఆవిడ. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. తెల్లవారేటప్పటికి చీకటి చీకటితో ఉండగానే వారాహి దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో ఉన్నటువంటి వారాహి మూర్తి అంతెత్తునుంటుంది. అక్కడ పూజ చేసేటటువంటి అర్చకులు కూడా బిక్కు 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 అంటూ వెడతారు గుళ్ళోకి తెల్లవారుజాము 4 గంటలకి. వెళ్ళి అసలు అమ్మవారిని ఇలా ఎదురుకుంటా నిలబడి పూర్ణంగా పైనుంచి కిందకి చాలా మంది చూడలేరు, అసలు అలా ఉంటుంది వారాహి. కనుక ఏం చేస్తారంటే అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఎందుకంటే ఆవిడ పడుకుంటుంది పగటి పూట, రాత్రి మళ్ళీ లేచి కాశీలో తిరుగుతుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నాలు ఉంటాయి. వాటికి మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆ కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంటుంది. మీరు పూర్ణంగా వారాహిని చూడలేరు, శక్తి సరిపోదని దేవాలయం లోపలికి పంపరు వారాహి దగ్గరికి, పైన కన్నంలోంచి చూడాలి. అటువంటి వారాహి కదిలేటటువంటి తల్లి. ఆ వారాహి దర్శనాన్ని మీరు వారణాసి పట్టణంలో చేస్తే ఈశ్వరుడి వైపుకి బుద్ధి తిరుగుతుంది. వారాహి అంటే వీర్య సమృద్ధిని ఇయ్యగలిగినటువంటి తల్లి. కేవల కామ్యము చేత నష్టమైపోకుండా ఈశ్వరానుగ్రహము వైపుకి బుద్ధిశక్తిని ప్రవేశపెట్టగలిగినటువంటి తల్లి. రెండవది ఆదికేశవుడు. తప్పకుండా కాశీలో చూడవలసినది పాదోదకంబను ప్రథమ తీర్థంబున ఆదికేశవుడన అధివసింతు. ఎన్నో విష్ణువాలయాలు ఉన్నాయి, మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి విష్ణువాలయానికి ఆదికేశవాలయం ఆదికేశవాలయం అని పేరు. ఆ ఆదికేశవాలయాన్ని దర్శనం చెయ్యాలి. తర్వాత డుంఠి గణపతి అని ఒక గణపతి ఉంటారు. మనకంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే నల్లగా వదిలేస్తూ ఉంటారు మూర్తిని. అసలు నేను ఒక మాట అంటే మీరు నన్ను క్షమించండి, ఇక్కడ చాలా గణపతి దేవాలయాలు మీరు చూసి మీరు తమిళనాడు వెడితే మనకి సిగ్గేస్తుంది. ఏమిట్రా మనం చేస్తున్నటువంటి పూజ ఇక్కడ. అందుకే ఆంధ్రదేశం ఇన్ని వనరులున్న వృద్ధిలోకి రాలేదు. ఏ వనరులు దీంతో పోలిస్తే సమానంగా లేని తమిళనాడు విద్యాపరంగా పారిశ్రామికంగా ఐశ్వర్యంలో అంత దిట్టయిపోయింది. స్వాతంత్రం రాకపూర్వమే మెట్రోపాలిటన్ సిటీ అయిందంటే అక్కడ చేసే ఉపాసన అలా ఉంటుంది. మనకి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది, ప్రాతస్మరామిగ ననాద మనాద బంధుం సింధూర పూరపది శోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్నపది ఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం. హనుమకి గణపతికి సింధూరం పూసి ఉంచాలి. మీరు ఆది అన్నామలై దేవాలయానికి వెళ్ళండి, గణపతి గణపతి అంటా సింధూరం రాసి ఉంటాడు. ప్రతి గణపతి పాదాల దగ్గర చక్కగా తెల్లటి వస్త్రాలు కట్టేసి గరిక పెట్టుంటుంది, గరికతో పూజ చేసి ఉంటాయి. మన దేవాలయాల్లో నన్ను క్షమించండి, ఎన్ని గణపతి దేవాలయాల్లో పాదాల దగ్గర ఇంతంత దూర్వారములు కనపడతాయి మీరు చూడండి. ఎంతమంది గండస్థలానికి సింధూరం రాసి ఉంటాయి మీరు చూడండి. గణపతి నవరాత్రులు చేస్తారు, ఒక్క గణపతి మూర్తి యొక్క చెక్కిళ్ళకి సింధూరం రాసిన గణపతిని నాకు చూపించండి. అసలు సింధూరంతో పూజ చెయ్యం మనం. తమిళనాట అంతా సింధూరం అలదేస్తారు గణపతులకి. అందుకే అంత మంగళప్రదంగా ఉంటాడు అక్కడ ఉండేటటువంటి గణపతి. అందుకే వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి. కనుక వారణాసి క్షేత్రంలో డుంఠి గణపతి అని ఉన్నారు. డుంఠి గణపతి అంటే ఏమిటో తెలుసా అండి? సాధారణంగా గణపతి యొక్క తొండం ఎక్కుడి వైపుకి తిరుగుతుంది, కానీ ఒక్క కాశీపట్టణంలో ఉన్నటువంటి డుంఠి గణపతికి ఎడమవైపుకి తిరిగి ఉంటుంది తొండం. ఎడమవైపుకి తొండము తిరిగి ఉన్నవాడు కాబట్టి ఆయనకి డుంఠి గణపతి అని పేరు.
ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని యొక్క తండ్రి గారైనటువంటి నరసింహశాస్త్రి గారు భార్య గర్భిణిగా ఉండి పురిటికి వెళ్ళిపోతే డుంటి గణపతి దేవాలయంలో కూర్చుని రాత్రి పాలు మాత్రమే తాగేవారు. ఏదో ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళి పగలంతా గంగలో స్నానం చేసి వచ్చి కూర్చుని గణపతి మంత్రోపాసన చేస్తుండేవారు. ఒకరోజు ఇలా కొన్ని నెలలు చేశారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటల వేళ విగ్రహంలోంచి ఒక పిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీద కిక్కి కూర్చున్నట్టుగా ఆయనకు అనిపించి ఒళ్ళు గగురు పొడిచింది. కళ్ళు తెరిచి చూశారు, పిల్లవాడు లేడు, కానీ ఆ గగుర్పాటలా ఉండిపోయింది. వెంటనే ఆయనకు అనిపించింది, నీకు జాతా శౌచం వచ్చింది, కొడుకు పుట్టాడు గణపతి అనుగ్రహంతో, నువ్వు బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపో అనిపించింది. ఇంకా జాతా శౌచంతో గుళ్ళో ఉండకూడదు కదా, అందుకని ఆయన బయలుదేరి కలువరాయి వచ్చేశారు. కనుక్కుంటే తనకి 8 గంటల 8 నిమిషాలకి డుంటి గణపతి యొక్క మూర్తిలోంచి పాకుతూ వచ్చి పిల్లవాడు తొడ మీద కూర్చున్నాడో అదే సమయంలో భార్యకి ప్రసవమై పిల్లవాడు పుట్టాడు అని తెలిసింది. ఆయన సంతోషపడిపోయి గణపతి అని పేరు పెట్టాడు. ఉత్తరోత్తర మహాపండితుడై కావ్యకంఠ గణపతి ముని అని ఆయనే పేరు తెచ్చుకున్నారు. కావ్యకంఠ అని బిరుదాంకితులయ్యారు. అటువంటి మహానుభావుడు ఖర్గపురంలో ఆయనకి వయస్సు అయిపోయిన తర్వాత ఒక పొరపాటు చేశారు. ఈయన గణపతి అవతారం, ఈయనకి అందుకే అంత పాండితీ ప్రకర్షి ఉంది. గణపతి విగ్రహాన్ని పెట్టడం ఎందుకు, నవరాత్రులు ఈయన్నే కూర్చోబెట్టి గణపతి పూజ చేసేద్దామని తీసుకెళ్లారు వీరిని. అప్పట్లో ఆయన ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే లోకం ఎలా చేస్తే అలా పట్టించుకోవడం మానేశారు. తీసుకెళ్లి ఈయన్నే ఆవాహయామి ఆసనం సమర్పయామి అని కుర్చీలో కూర్చోబెట్టి ఈయననే గణపతిగా నవరాత్రులు చేశారు. ఈ పూజ చేస్తున్నటువంటి అర్చకుడు ఒక పొరపాటు మంత్రం చెప్పేశాడు. 9వ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నీరాజనవితి మంత్రపుష్పం చెప్పేసి మర్నాడు ఏదో మంగళవారమో శుక్రవారమో ఉందని ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్పేస్తే కావ్యకంఠులు నవ్వారు అంతే. ఆ తర్వాత శరీరం వదిలేశారు. కాబట్టి గణపతి అంశగా వచ్చి గణపతి ఉద్వాసన మంత్రంతో శరీరం వదిలిపెట్టినటువంటి కావ్యకంఠ గణపతి ముని డుంటి గణపతి అనుగ్రహం చేత జన్మించినటువంటి వారు. ఆయన దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి. అక్కడే దండపాణి అని 2వ క్షేత్రపాలకుడు ఉంటాడు కాశీపట్టణంలో. భరియించునాతండు పాణిపల్లవమున వెండుకట్టులతోడి దండయష్టి వసయించునాతడు వారాణసీపుర ప్రాకార గోపుర ప్రాంత భూమి ధరియించునాతండు తత్తారకూట రుక్వరి పాటలఛాయ బ్రలజడలు సవరించునాతడు సతతంబు రుద్రాక్ష భూషా విభూతి త్రిపుండ్రకమలు సౌమ్య రూపంబు వహించు సజ్జనులకు పాపమతులకు వికృత రూపంబు దాల్చు పింగళాక్షుండు దీర్ఘ గంభీరమూర్తి చండికాపతి ప్రమధుండు దండపాణి. అక్కడ హరికేశుడు అనబడేటటువంటి ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత 2వ ప్రమదగణాల్లో చేరి ప్రమదగణములకు నాయకుడై 2వ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో విండికట్లుతో ఉన్నటువంటి బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండికట్లు పెట్టుకుని రుద్రాక్షాలని సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్మలకి భయంకరంగా కనపడతాడు, ఈశ్వర భక్తులకి ప్రసన్నమూర్తిగా కనపడతాడు. ఆయన 2వ క్షేత్రపాలకుడు. మనకి కాశీ విశ్వేశ్వర క్షేత్రానికి ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపము అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించినటువంటి చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడు యొక్క దర్శనం చేసి మీరు ప్రత్యేకమేమీ పట్టుకెళ్ళక్కర్లా, అక్కడే ఉన్న గంగలో నీళ్లు తీసుకెళ్లి ఆయన తల మీద పోసేస్తే చాలు, శివుని శిరమున కాశీని నీళ్లు జల్లి పత్తిని సుమంతనెవ్వారు పారవయించు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఆయన యొక్క ఆ కారుణ్యం అటువంటిది. ఇటువంటి శివలింగానికి మీరేం చేస్తారు, వెళ్ళి అభిషేకం చేయడమే. అన్నపూర్ణమ్మని మీరేం చేస్తారు, నమస్కారం పెట్టి అమ్మాయి ఎప్పుడూ అన్నానికి లోటు రాకుండా చూడండమే. అందరూ అన్నం అడిగారు. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అన్నారు. అమ్మ నాకు జ్ఞాన వైరాగ్యములను భిక్షగా పెట్టమ్మా అని అడిగారు. అందుకని మహాపురుషుడయ్యారు, జగద్గురువులయ్యారు. మనకి విశ్వేశ్వర దర్శనం చేసిన తరువాత విశ్వేశ్వర దక్షిణ సన్నిధికి దక్షిణంలో ముక్తి మంటపము అని ఒక మంటపం. ఆ మంటపంలో కూర్చుని తప్పకుండా ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి వెళ్ళి వెళ్ళామండి వచ్చేసామండి కాదు, విశ్వేశ్వర దర్శనం చేసుకుని ముక్తి మంటపంలో కూర్చోవాలి. ఎంతో ఒకటి ఒక చిన్న శివకథ చెప్పుకోవాలి, అక్కడ చెప్పుకుని రావాలి. వీలైతే మణికర్ణికా స్నానం చేసి వెళ్ళమన్నారు తప్పకుండా గంగా స్నానానికి. ఇక్కడే ఈ ముక్తి మంటపంలోనే ఒక చిత్రం జరిగింది.
మహానందుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి భార్యతో ఇద్దరు బిడ్డలతో ఎక్కడో ఉండేవాడు. చేయరాని పాపములనన్నింటినీ చేసేశాడు. అన్ని పాపములు చేసిన తరువాత చనిపోయాడు. చనిపోయి ఆయన భార్య ఇద్దరు పిల్లలు కూడా నలుగురు కోళ్ళై పుట్టారు. ఈ నాలుగు కోళ్ళు కాశీపట్టణంలో ముక్తి మంటపానికి చేరి శరీరం విడిచిపెట్టి మోక్షాన్ని పొందాయి. ఆ నాలుగు కోళ్ళు కూడా ఆ మంటపంలో కనపడతాయి మనకి. దాన్ని కుక్కుట మంటపము అని పిలుస్తూ ఉంటారు, కుక్కుట చతుష్టయము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మనం పాపం పోవడానికి ముక్తి మంటపాన్ని ఒకసారి దర్శనం చేసి ఒక చిన్న శివకథ చెప్పుకుని బయలుదేరాలి అక్కడి నుంచి. మనకి కాశీ వెళ్ళలేకపోతే ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతానన్న వాడి కోరిక తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే, కాశీ తప్పకుండా దర్శనం చేసి తీరవలసిన క్షేత్రం, మనుష్య జన్మ నెత్తినవాడు కాశీ వెళ్ళవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి అంటే, శాస్త్రం అంది ఐదు కాశీలున్నాయి. ఈ ఐదు కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి. ఒకటి కాశీ, ఉన్నటువంటి వారణాసి. రెండు కేదారము, కేదార క్షేత్రానికి వెళ్ళాలి. మూడు శ్రీశైలము, నాలుగు శ్రీకాళహస్తి, ఐదు పట్టిసము. మనం ఆ పట్టిసం అన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది. అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగటార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగేట, చేతిలో పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని, రక్తంతో కూడిన ఖడ్గాన్ని అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రానికి పట్టిసం అని పేరు వచ్చింది. కాబట్టి ఐదు కాశీలే. ఓపిక లేకపోతే, ఓపిక ఉంటే కాదు, ఓపిక ఉంటే కాశీ వెళ్ళాలి, ఓపిక లేకపోతే ఈ ఐదు కాశీలలో కనీసం ఒక్క కాశీ అయినా జన్మాంతరంలో చూడాలి. మన అదృష్టం చూడండి, ఆంధ్రదేశంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, పట్టిసం, మూడు క్షేత్రాలు ఉన్నాయి. మూడు కాశీలు మన ఆంధ్రదేశంలో ఉంటే అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఎంత భాగ్యవంతులం. అయితే వారణాసి గురించి చెప్పినప్పుడు రెండింటిని తప్పకుండా ప్రస్తావన చేయవలసి ఉంటుంది. వారణాసి నేను ఎంత చెప్పినా విడుతుందంటే అది నేను ఎంతకని చెప్పగలను. కాబట్టి ఎక్కడో అక్కడ ముగించాలి. విశాలాక్షి అని ఒక అమ్మవారిని చూస్తాం. విశాలాక్షి అంటే బాగా కన్నులు తెరిచి చూసేటటువంటి తల్లి. ఈ అమ్మవారినే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు, దృశాద్రాధీయస్యాదరదలితనీలోత్పలరుచీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః అన్నారు. అమ్మవారుట ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు ఉంటాయి కదా కళ్ళు. ఇక్కడ వరకు కళ్ళు ఉంటే అసహ్యంగా ఉండదా అండి అంటారు చాలామంది. మీరొక్కసారి ఎప్పుడైనా భీమవరం వెళ్ళి మావుళ్ళమ్మ తల్లి అని ఉంది అమ్మవారు, నేను అక్కడ చూసే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటే అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడి వరకు అమ్మవారి యొక్క కళ్ళు ఉంటే అసలు నిజంగా ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే మీరు మావుళ్ళమ్మ తల్లిని చూడండి ఒకసారి భీమవరం వెళ్ళి. అయ్య బాబోయ్ ఏమిట్రా ఈ స్వరూపం, ఏమందనరా అనిపిస్తుంది. ఆవిడట రెండు కళ్ళు ఇలా బ్రహ్మాండం అంతా తిప్పుతూ చూస్తుంటుందిట. ఎవరు అమ్మా అని పిలుస్తారో, అలా పిలిచారా, పరిగెత్తి వెళ్ళిపోవాలి ఆవిడ రక్షించాలంటే. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ చతుభి స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదిత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమని సమాహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ మాకు భయం ఏమిటమ్మా, మేము ఎక్కడున్నా ఒక్కటే మాట చెప్తాం అమ్మా అంటాం అంతే. నువ్వు ఇలా చూస్తావు మా వంక రక్షించేస్తావు, నీ కన్నులతో నీ చూపులతో రక్షిస్తావమ్మా. చాప చాప పిల్లల్ని పోషించినట్టు, తాబేలు తాబేటి పిల్లల్ని పోషించినట్టు నువ్వు నీ చూపులతో మమ్మల్ని పోషిస్తావు. కనుక అమ్మ నువ్వు విశాలాక్షివి, మా ప్రయత్నం అక్కర్లేదు, నువ్వే చూసుకుంటుంటావు పిల్లల్ని. అమ్మ చూడండి వంట చేస్తూ ఉంటుంది, అటు తిరిగి వంట చేస్తూ ఆ వంకాయలు తరుక్కోవాలి అందనుకోండి, పిల్ల గబగబా తెచ్చి కత్తిపీటెట్టుకుని వంకాయ తరగబోతుంది అనుకోండి, వదుతుంది అంటుంది ఎక్కడ చేయికోసుకుంటుందో అని. అటు వంట చేసుకుంటున్నా ఇటు పిల్లల్ని ఒక కంట జాగ్రత్తగా చూసుకునే అమ్మలా కాశీలో వెలిసి ఉన్నా తన కళ్ళు విశాలంగా చూస్తూ తిప్పుతూ తన బిడ్డలందరినీ చూసుకుంటుందట. ఆ బ్రహ్మకీట జనని కదా అటువంటి తల్లి ఆ విశాలాక్షి. ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోమండి. అక్కడే శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు మహానుభావుడు. భాస్కరాచార్యులు వారు ఆ లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నారు.
మహాచతుస్సస్తి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది. 64 కోట్ల మంది పరివార దేవతల చేత స్తోత్రం చేయబడుతుంది లలితాపరాభట్టారికా స్వరూపము అని. వారణాసి ఒడ్డున కూర్చునుంటే అక్కడ కుంకుమానంద స్వాముల వారని చెప్పి నేను చాలా కాలం అయింది ఆ పేరునే కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. కుంకుమానంద స్వామి వారి శిష్యులు భాస్కరాచార్యులు వారిని వచ్చి అడిగారు, 64 కోట్ల పరివార దేవతలు అంటున్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కరాచార్యులు వారు అన్నారు, మీరు ఇవాళ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, నేను స్నానం చేసి కూర్చుంటాను, మీరు విందురు గాని చెప్తానన్నారు. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు, ఈయన కూడా స్నానం చేసి కూర్చున్నారు. వింటారా అన్నారు. వింటామన్నారు. అమ్మవారికి నమస్కారం చేశారు భాస్కరాచార్యుల వారు. 64 కోట్ల మంది దేవతలు ఆకాశంలో కూర్చుని తమ తమ గురించి తామే చెప్పుకోవడం మొదలెట్టారు. హడిమిపోయారు విన్నవాళ్ళందరూ. అటువంటి భాస్కరాచార్యుల వారు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం పూర్తి చేసిన తరువాత మనం కాశీ విశ్వేశ్వరుడు దేవాలయంలోంచి బయటికి వస్తే ఎడం పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి మీరు లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగి కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడికి వెడితే శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడినటువంటి శివలింగాన్ని నా చేత లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం అమ్మవారు చేయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఆ శివలింగం. దాని యందు అమ్మ అయ్యా కలిసి ఉన్నారు. వెళ్ళి నమస్కరిస్తే ఎంత పొంగిపోతుందో తల్లి. ఇన్ని చిత్రాలు కాశీపట్టణంలో ఇలాంటివి మీకు ఇవన్నీ ఒకెత్తు. ఒకటి నేను చెప్పకుండా పూర్తి చేస్తే నేను కాశీ గురించి ప్రసంగమే చెయ్యని వాడిని అవుతాను. కాశ్యాంతు మరణాన్ ముక్తి. కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. వస్తుందా? అలా ఎలా వస్తుంది? నిజంగా వస్తుందా? అన్నవాళ్ళకి కాశీలో మోక్షం ఎలా వస్తుందో, ఎంత అనాయాస మరణం దొరుకుతుందో, కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం ఇస్తానని పరమేశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకుంటాడో మీరు అవధరించండి. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి నేల మీద పడిపోతే అయ్యయ్యో కింద పెట్టేయండి, కింద పెట్టేస్తే అది మనుష్యులే కాదు పిపీలికాది పర్యంతంలో ఏదైనా సరే కొట్టుకుంటుంటే అందామంటే ఊపిరి అందకపోతే ఉళ్ళంతా చెమట్లు పట్టేసి కొడుకే వచ్చి నానా నానా అన్న వినపడక అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో అప్పుడు ఆ మరణావస్థ ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు వీడు బెంగ పెట్టుకోకుండా ఎంత చిత్రం జరుగుతుందోట చూడండి. పాలిండ్లు కదలంగ బసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. పార్వతీదేవి అటువంటి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి ముందొచ్చి కూర్చుంటుందిట. అమ్మవారు కూర్చోగానే ధునోతుద్ధాంతం నస్తులిత దళితే ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి కురులకు సువాసనలుంటాయి. ఆ సువాసనల్ని తాము పొందడం కోసం దేవతావృక్షాల పువ్వులు అమ్మవారి కురులకి చేరాలనుకుంటాయిట. అటువంటి కురులు కలిగినటువంటి అమ్మవారు వచ్చి వాడి పక్కన కూర్చుంటుందిట. కూర్చునేటప్పటికీ అమ్మవారి చేతులకు పెట్టుకున్నటువంటి గాజుల యొక్క గల్లు వినపడుతుందిట. అమ్మవారి చరణ మంజీరపు ధ్వనులు వినపడతాయిట. ఈ ప్రాణం పోతున్నవాడు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ సువాసన, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత ఆనందం అని చూస్తాట. పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి అడుబిడ్డ. ఆ హిమవంతుడి కూతురు మా అమ్మ పార్వతీదేవుందే, ఆవిడొచ్చి పక్కన కూర్చుని కాశీలో చచ్చిపోతున్నావురా, మా ఆయన ప్రతిజ్ఞ చేశారు నువ్వు బాధగా వెళ్ళకూడదని, పవిట తీసి ఆ పవిటతో వీస్తుంది ఆ వెళ్ళిపోతున్న వాడికి. అమ్మవారి పవిట వీచినప్పుడు వచ్చినటువంటి గాలి తగలగానే వాడు సేద తీరి అబ్బా అని ఏ బాధ లేని స్థితిని పొందుతట. భుక్కారమునరించు తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంఠి. గబగబా వస్తాట డుంఠి గణపతి. వచ్చి పక్కన కూర్చుని ఏనుగు తొండం యొక్క చివరి భాగం ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఊపిరి అందక కొట్టుకుంటున్నవాడి ముక్కు దగ్గర ఇలా తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాట.
విసిరేటప్పటికీ ఎంత సేద తీరుతాడోట. ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఇటు పక్కన మహానుభావుడు డుంటి గణపతి, ఇటు చూసేటప్పటికీ చిరునవ్వు మోముతో ఇంత బొట్టు పెట్టుకుని మా అమ్మ పమిటతో గాలి విసురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. నాన్న బెంగ పెట్టుకున్నావా, వెళ్ళిపోతున్నానని చెమట పట్టిందా, ఒళ్ళు వేడెక్కిపోతుందా, ఏం భయం లేదని చల్లని తల్లి కదా గంగమ్మ. సాకార రూపురాలై వచ్చి చెమట తుడుతూ చల్లటి చేస్తూ ఒళ్ళంతా తుడుస్తుంది. తుడిస్తే ఎంత సేద తీరుతాడోట. ఇప్పుడు ఏ భయం ఉండదుట. అబ్బా ఇలా చూస్తే మా అమ్మ పార్వతి, తల్లి నువ్వా అమ్మా, నీ పమిటతో నాకు వీయడం ఏమమ్మా నా భాగ్యం, ఎంత అదృష్టవంతుండమ్మా అనుకుంటాట. ఇటు చూసేసరికి డుంటి గణపతి ముక్కు దగ్గర తడితో తుడుస్తూ ఆ ముక్కు దగ్గర గాలి ఊతుంటారట. దేనికి? ఆఖరి వాయువు మారాలి వాక్కుగా. ఇంతలో గంగమ్మ వచ్చి తెల్లటి బట్టలు కట్టుకుని చల్లటి చేత్తో ఒళ్ళు తుడుస్తుందిట. అబ్బబ్బబ్బా ఏమి భాగ్యం, అమ్మ గంగమ్మ, మా అమ్మ పార్వతి, ఇక్కడ డుంటి గణపతి. ఆ దర్శనంలో ఆనందమగ్నుడైపోతాట. ఇంకా ఇంకా అసలు ఏం బాహ్య ప్రపంచం తెలియదు, ఇంకా భయం ఏమిటో తెలియదు. ఎంత ఆనందం పొందేస్తూ ఉంటారట. ప్రమదోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. భృంగి బయలుదేరి వచ్చి గబగబా ఎడంచేత్తో విభూతి పట్టుకుని వచ్చి శ్రీకరంచ పవిత్రంచ సర్వరోగ నివారకం అని ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని తీసి, ఏ భయం లేదు, ఇదే ఆఖరి జన్మ, వెళ్ళిపోతున్నావు మా స్వామిలో ఐక్యమైపోతున్నావని లలాటమునందు విభూతిని పెడతట. భృంగి బట్ట విభూతి పెడుతుంటే పరమ సంతోషంతో భృంగి వంక చూస్తాట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ. పెద్ద నిద్రకు అంటే ఇంకా మృత్యువు ఒడిలోకి జారిపోతుంటే, శరీరము నుంచి విడివడిపోతుంటే, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని పిండరాలి పాలు కారినట్టు కాకుండా దోసపండు విడివెడనంత తేలికగా విడివడిపోయే ముందు గంటల చప్పుడు వినపడుతుందిట. గొప్ప సువాసనలు వస్తాయిట. వా ఏమిటి సువాసన, ఏమిటి ఈ గొప్ప గంటల చప్పుడు? పాశంచ ఘంటాం, మొలకి కట్టుకున్నటువంటి గంటలు ఘన ఘన మోగుతుంటే ఈ పవిట వీస్తున్న తల్లి పమిట అలా వదిలిపెడితే శరీరం వదిలిపెడుతున్న వాడి మీద అమ్మవారి పమిట కొంగు మొదట కప్పబడుతుంది, పమిట వాడి మీద పడుతుంది. భృంగి అక్కడే కూర్చుని ఇలా నమస్కరిస్తాట శంకరుడికి. డుంటి గణపతి నమస్కరిస్తూ ఉంటాట. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలతో మారేడు వాసనలతో నా స్వామి వస్తాట. ఇలా నవ్వుతూ చూస్తాటంతే ప్రాణి తనకి తెలియకుండా కుడి చెవిని ఇలా పైకెత్తుతట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ, ఏ బెంగ లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా జారిపోయే ముందు పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవడుపదేశమరరించునెప్పుడు కాశీ. మా స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతానికి కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ, వాళ్ళు శంకరుడు తన చెవి దగ్గర కుడి చెవి దగ్గర నోరు పెట్టి దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుంటే, ఆయన ముఖస్పర్శ తగులుతుంటే, ఆనందంతో పొంగిపోతుంటే, ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినబడితే, ఆ వినపడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపల నుంచి ఓం వస్తూ ఉండగా ఈయన తేజము ఈశ్వరుని యందు కలిసిపోతుంది. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన ఎందే చేరిపోతున్నాయి. ప్రారంభమునందే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ నెరవేర్చుకున్నాడు. ఇలా జరుగుతుందా, రామకృష్ణ పరమహంస అనుమానం వచ్చింది. వెళ్ళి కూర్చుని ధ్యానమునందు దర్శనం చేశారు. చచ్చిపోతున్న చీమలు ఈగలు కూడా పక్కకి ద్రొల్లి కుడి చెవులు బయట పెట్టి చచ్చిపోతూ దర్శనం చేశారు. ఎన్ని ముఖాలతోటో సహస్రశీర్ష పురుష సహస్రశీర్ష పురుష, అనంతమైన రూపాలతో చీమలకి బొద్దింకలకి ఈగలకి దోమలకి కూడా
ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్నటువంటి శంకర దర్శనం కాశీపట్టణంలో రామకృష్ణ పరమహంస చేసి మన పురాణములు మన శాస్త్రములు చెప్పినది పచ్చి నిజము. కాశీ కాశీయే, నీ పాప ధ్వంసము చేయగలిగినటువంటి కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపాల్ని నశింపజేయగలిగిన కాశీ మన భరత ఖండంలో. ఒక్క రాత్రి ఒక పగలు రైలెక్కితే అటువంటి గంగమ్మ, అటువంటి కాలభైరవుడు, అటువంటి డుంటి గణపతి, ఎన్ని ప్రాణులో ఈశ్వరుడిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం, సర్వ జగత్తు లయమైపోతున్న తాను మాత్రం నిత్యముగా ఉండిపోయే పరమ పావన భూమి అటువంటి కాశీ. ఆ కాశీ మనం వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆ కాశీ గురించి చెప్పుకుంటూ ఇంతకన్నా భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు ఉండదనడానికి తర్కాణం ఏమిటి? కాబట్టి మనందరం ఒక్కసారి ఆ కాశీ విశ్వనాథుడికి శరణు చెప్తూ గట్టిగా శ్లోకాన్ని చెప్పి ఇవాల్టి సభని పూర్తి చేద్దాం. ఇంత అదృష్ట సమయంలో ఈశ్వరుడు నోరిచ్చినా చెప్పకపోతే కృతజ్ఞులం అయిపోతాం. కనుక గట్టిగా చెప్పండి, దిక్కులు పిక్కటిల్లేటట్టు. వసంత ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథ మనాభనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే.